Hi guys, welcome again to the Quantapsius YouTube channel. In this video, we are going to talk about the Russian proportion, part 11. If you want to see this video, in this video, we will start 191. One year ago, the ratio of the ages of Sarika and Gauri was 3:4 respectively. One year hence, the ratio of their ages will be 10:13 respectively. What is Sarika's present age? Just the ages lo kochina nandi ratio ichadu, ratio method le kabatti. ఒక సంవత్సరం క్రితం అంట సారిక వయసు మరియు గౌరీల వయసుల యొక్క నిష్పత్తి 3:4గా ఉండేదంట. సారిక గౌరీల యొక్క వయసుల నిష్పత్తి 3:4గా ఉండేది ఒక సంవత్సరం క్రితం. ఒక సంవత్సరం తరువాత ఇక్కడి నుంచి ఒక సంవత్సరం ముందుకెళ్తే అప్పుడు ఆ నిష్పత్తి 10:13గా అవుతుందంట. 10:13గా అవుతుంది. వాట్ ఈ సారికాస్ ప్రెజెంట్ ఏజ్? సారిక యొక్క ప్రస్తుత ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. వన్ ఇయర్ క్రితం కాబట్టి 3లో ఉంది. 1 యాడ్ చేసుకున్నప్పుడు 1 తీసేసినప్పుడు 3 యొక్క మల్టిపుల్ లేదా ఒక సంవత్సరం తర్వాత 10 అవుతుంది కాబట్టి ఒకటి కూడుకుంటే 10 యొక్క మల్టిపుల్ అయ్యేట్టు మనం ఎత్తుకుంటే ఆన్సర్ ఎత్తుకోవచ్చు. అది వేరే పద్ధతి. జస్ట్ నేనైతే కనుక మీరు ఆన్సర్ ఎలా చేయాలో చూపిస్తాను. జస్ట్ మనం ఎత్తుకునేది వేరే పద్ధతి. ఆప్షన్లు ఎత్తికేసుకుని ఆ విధమైన మల్టిపుల్స్ ఒకటే ఆప్షన్ ఉంటే ఒకటి పెట్టేసుకోవచ్చు. అది తెలిసిందే మీకు కూడా, గత వీడియోస్లో కూడా చూపించాను. ఇక్కడ జస్ట్ లెక్క ఎలా చేయాలో చూద్దాం. ఒక సంవత్సరం క్రితం నుంచి ఒక సంవత్సరం తర్వాత దాకంటే వయసులో ఎంత భేదం వస్తుంది? ఎవరికైనా సరే 2 సంవత్సరాలు తేడా వస్తుంది కదా. ఇప్పుడు మనం 2020 సంవత్సరంలో ఉన్నాం. ఒక సంవత్సరం క్రితం అంటే 2019, ఒక సంవత్సరం తర్వాత అంటే 2021. ఒక సంవత్సరం క్రితం నుంచి ఒక సంవత్సరం తర్వాతకి వయసులో ఎంత తేడా వచ్చింది? టైంలో 2 సంవత్సరాలు తేడా వచ్చింది కాబట్టి ఎవరికైనా వయసులో కూడా 2 సంవత్సరాలు తేడా వస్తుంది కదా. ఎవరికైనా తేడాదే ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చూసుకోవచ్చు? సారికా నామకి 2 సంవత్సరాలు పెరుగుంటాయి, గౌరీ అనామకి 2 సంవత్సరాలు పెరుగుంటాయి. అప్పుడు వాళ్ళ యొక్క నిష్పత్తి 3:4గా ఉండాల్సింది 10:13గా మారింది. అంటే ఏం చూసుకోవచ్చు? ఒకవేళ నంబర్స్లో ఇచ్చినట్టు ఇదే కొలిచిని ఎలా ఇచ్చేవాడు? 2 సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. రెండింటికి 2 2 యాడ్ చేయడం వల్ల ఆ నిష్పత్తి 10:13గా మారింది. అయితే సారిక వయసు ఎంత లేదా ఎస్ వాల్యూ ఎంత? ఇక్కడ మన ప్రజెంట్ వాల్యూ కాలేదు, ఒకటి కూడుకొని చేద్దాం తర్వాత సంగతి. అది ఆ విధంగా నంబర్స్లో అయితే ఆ విధంగా అడిగేవాడు. సరే ఎక్కడైనా సరే 2 పెరిగింది కాబట్టి వాల్యూ నేను ఆల్రెడీ మీకు 2 లేదా 3 మెథడ్స్ చూపించాను గత వీడియోస్లో. జస్ట్ ఇక్కడ 2 మెథడ్స్లో చేద్దాం మనం. ఈ క్రాస్ తీసుకుంటాం 13 3లు మనం 39 తీసుకుంటాం. ఈ క్రాస్ 14 40 తీసుకోవచ్చు. ఇప్పుడు భిన్నం రాస్తాం కదా మనం. 40కి 39కి మధ్య భేదాన్ని హారంగా రాస్తాం. 1 10కి 13కి మధ్య భేదం 3 5 అయితే ఉంది, అది లవంగా రాస్తాం. ఇప్పుడు దేంతో మల్టిపుల్ చేసుకుంటాం మనం? వీళ్ళ యొక్క గ్యాప్ ఎంత వచ్చిందో అది. 2 సంవత్సరాలు కదా, పెంచినా లేదా తగ్గించిన వాల్యూ ఎంత? 2. కాబట్టి 2తో మల్టిపుల్ చేసుకుంటే మన యొక్క మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 6 వచ్చింది. మన యొక్క మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 6. కాబట్టి సారిక వయసు ఇప్పుడు కావాలంటే ఏం చెప్పుకోవచ్చు? సారిక వయసు ఈ నిష్పత్తి ఎప్పుడుదో అప్పుడే వస్తుంది మనకి 6తో మల్టిపుల్ చేస్తే. ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో మల్టిపుల్ చేస్తే ఇక్కడ 3ని మనం 6తో మల్టిపుల్ చేసాం అనుకోండి, 6తో మల్టిపుల్ చేస్తే వచ్చిన 18 ఏమవుతుంది? 1 సంవత్సరం క్రితం వాల్యూ అవుతుంది. ఎందుకని? ఈ నిష్పత్తి గత సంవత్సరంది కాబట్టి. ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు? ఈ సంవత్సరం ఏమైంది? 1 సంవత్సరం పెరుగుంటుంది కాబట్టి ఆమె వయసు ఇప్పుడు 19 సంవత్సరాలు అని చెప్పేయచ్చు. వేర్ ఇస్ దట్? ఆప్షన్లో లేదు. నన్ ఆఫ్ దిస్ అవుతుంది 19 ఇయర్స్. ఇది ఒక పద్ధతి చూపించాను. లేదు ఇంకో పద్ధతి కూడా మీకు చూపించాను కదా నేను. ఏమంటి? సారిక అండ్ గౌరీ యొక్క వయసుల నిష్పత్తి ఎలా ఉంది? 3:4 ఉంది. ఇద్దరికి 22 సంవత్సరాలు యాడ్ చేయడం వల్ల ఏమైంది? ఆ నిష్పత్తి 10:13 అయింది. యాడ్ చేసింది ఇక్కడ 2, ఇక్కడ 2 కాబట్టి జస్ట్ 13 3 39 14 40 ఈ రెండింటి మధ్య భేదం ఏదైతే ఉందో ఆ 1 ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మధ్య భేదానికి సమానం చేసుకుంటాం. 10 2 20కి 13 2 26కి మధ్య భేదం ఎంత? 6. ఒక యూనిట్ వాల్యూ 6 అని తెలిసిపోయింది కదా మనకి. ఒక యూనిట్ వాల్యూ 6 అని తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ సారిక వయసు కావాలంటే ఏం చేస్తాం? 3 4 రెట్లు పెంచుకుంటాం, దట్ ఈస్ 18. ఈ నిష్పత్తి గత సంవత్సరం నిష్పత్తి కాబట్టి గత సంవత్సరం వాల్యూనే వస్తుంది మనకి. ఈ సంవత్సరం వయసు ఏమైంది? 1 సంవత్సరం పెరుగుతుంది, దట్ ఈస్ 19 ఇయర్స్. కాబట్టి సారిక యొక్క ప్రస్తుత వయసు ఏం చెప్పుకోవచ్చు? 19 ఇయర్స్. ఆప్షన్లో లేదు. నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 19 ఇయర్స్ అవుతుంది. 19 ఇయర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చి నెంబర్ 192. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 బాయ్స్ ఈస్ 25 ఇయర్స్ అండ్ ది యావరేజ్ సారీ ది రేషియో ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ 3:5:7. ది ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ బాయ్ ఈజ్ అంటున్నాడు. ముగ్గురు వయసు వ్యక్తులు ఉన్నారంట, వాళ్ళ యొక్క వయసుల యొక్క సరాసరి 25. ముగ్గురు యొక్క సరాసరి 25 అంటే మొత్తం ఏమవుతుంది? ఒక్కొక్కరికి 25 చొప్పున ముగ్గురు మీద 25 3 75 అవుతుంది. మరి వారి యొక్క నిష్పత్తి ఎలా ఇచ్చాడు? 3:5:7. వారిలో చిన్నపిల్లల వయసు ఎంత అని అడుగుతున్నాడు. వాళ్ళ యొక్క మొత్తం అంటే మొత్తం ఏమవాలి? 75 సంవత్సరాలు ఏదైతే వచ్చిందో మనకు మొత్తం అది. ఈ ముగ్గురు వయసులో నిష్పత్తి కూడుకుంటే సమానం అవ్వాలి కదా. మరి ఏమవుతుంది? 15 ఎలా మారింది? 75గా మారింది అంటే ఏమైంది? 5 టైమ్స్ పెరిగింది. 5 టైమ్స్ పెరిగింది కాబట్టి వీళ్ళ చిన్నపిల్లడి వయసు ఎంత అన్నాడు. చిన్న వాల్యూ అంతా ఇక్కడ 3. చిన్నోడు, మధ్యలో వాడు, ఇటు పెద్దోడు. చిన్నపిల్లడి వయసు అంటే 3 యొక్క వాల్యూ అడిగాడు. 15 5 లాగే 3 5 అవుతుంది, దట్ ఈస్ 15 ఇయర్స్. వేర్ ఇస్ దట్ ఆప్షన్? బి ఇస్ ఆన్సర్. పెన్ను పేపర్ అక్కర్లేదు కదా వీటి అన్నటికి.
జస్ట్ మీకోసం రాసి చూపించడమే. కొంతమంది అంటున్నారు సార్ అసలు మీరేం రాయట్లేదు నోటుతోనే చదువుతున్నారు అవసరమా ఇవన్నీ, మీరు మళ్ళీ ఏం చూస్తారు ఇక్కడ ఇట్లాంటి అసలు పెన్ను పేపర్ లేకుండా చేపిస్తామనే వీడియోస్ మాత్రం తెగ చూస్తారు, అక్కడ మాత్రం తెగ చెబుతుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాత్రం మీరు అసలు ఏం రాయలేదు నోటుతో చెప్పారు అంటుంటారు. మరి మీకే కదా కోరుకునేది మీరు పెన్ను పేపర్ లేకుండా చేయాలని, ఈ 15 రాయాల్సిన అవసరం ఉందా 3 రాయాల్సిన అవసరం ఉందా అని మీరే అంటారు, మళ్ళీ మళ్ళీ అసలు ఏం రాయలేదని అంటారు. ఒకసారి మీరే చెక్ చేసుకోండి మీ మానసిక స్థితిని. ఆ బాయ్ కంటైన్స్ 1 రూపీ 50 పైసా 25 పైసా కాయిన్స్ ఇన్ ది రేషియో 8:5:3. ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది బాక్స్ ఈజ్ 112.50 ద నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఈజ్ అంటున్నాడు. ఒక బాక్స్లోనంట 1 రూపాయి 50 పైసలు మరి 25 పైసల కాయిన్స్ ఎలా ఉన్నాయంట, 8:5:3 నిష్పత్తిలో ఉన్నాయంట. ఇవి కాయిన్స్ యొక్క రేషియో, వాటి యొక్క కాయిన్స్ యొక్క రేషియో. ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ది మనీ ఇన్ ది బాక్స్ ఈజ్ 112.50 మరి ఆ బాక్స్లో ఉన్న మొత్తం డబ్బులేమో 112.5 రూపాయ అంట, అయితే 50 పైసల కాయిన్స్ ఎన్నోనే అని అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన రేషియో ఏంది, నంబర్ ఆఫ్ కాయిన్స్ ద బాక్స్ కంటైన్స్ పైసా కాయిన్స్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈ విధంగా రేషియో ఇచ్చాడు. సరే ఇదే రేషియోలో ఉన్నాయి అనుకుందాం, మొదటి రూపాయి కాయిన్ 8 ఉన్నాయి అనుకుందాం, రెండవది 10 రూపాయి కాయిన్లు 5 ఉన్నాయి అనుకుందాం, పావలా కాయిన్లు 3 ఉన్నాయి అనుకుందాం, అదే రేషియోలో. ఇబ్బంది ఏమి లేదు, ఎన్ని రెట్లు పెంచుకోవాలో చూసుకొని ఆన్సర్ చెప్పేయచ్చు. సరే 8 రూపాయి కాయిన్స్ 8 ఉన్నాయి అనుకుంటే ఏం చెప్పొచ్చు, 8 రూపాయలు ఉన్నట్టు. 10 రూపాయి కాయిన్లు 50 పైసా కాయిన్ అంటే 10 రూపాయే కదా, 10 రూపాయి 5 ఉంటే ఎంత ఉన్నట్టు, 2.5 ఉన్నట్టు. మరలా చూశాను పావలా కాయిన్స్ 3 ఉంటే ఏం చెప్పుకోవచ్చు, 0.75 ముప్పావలా అన్నట్టు. మొత్తం కలిపి ఎంత అయినప్పుడప్పుడు, ఓకే ఇది 10 ఇది ఒక 6 రూపాయి పావలా 11 పావలా మొత్తం 11.25. మరి ఈ 11.25 యొక్క వాల్యూ మనకేమో ఈ ఒక్కొక్కటి ఇదే రేషియోలో తీసుకుంటే 11.25 వచ్చింది, కానీ వాడు అంటున్నాడు మొత్తం వాల్యూ 112.50 మొత్తం వాల్యూ ఎంత అంటున్నాడు, 112.50. ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనం, ఈ డెసిమల్ తీసేసామనుకోండి, అక్కడ 2 ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేస్తే 11.25 11.25 కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, 10 టైమ్స్ పెరిగింది, జస్ట్ 10 టైమ్స్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడా 10 టైమ్స్ పెంచేయడమే. ది నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు, ఓకే 193కి ఏం చెప్పుకోవచ్చు మరి. అప్పుడు 50 పైసా కాయిన్స్ అంటే ఏంటి, మధ్యలో అవి కదా, ఇదేమో రూపాయి ఇవేమో 10 రూపాయి. 50 పైసా కాయిన్స్ ఎన్న ఇచ్చాడు రేషియో ప్రకారం 5, కానీ మనం ఏం చేయాలి ప్రతి రేషియోని 10 రెట్లు పెంచాలి కాబట్టి 5 10 50 5 10 కూడా రాయమంటారేమో చూసుకోండి మీరే. నిన్నే చూశాను ఒక వ్యక్తి, మీరు అసలు ఏమి చెప్పట్లేదు నోటుతోనే చెబుతున్నారు అంటున్నారు, నోటుతో చెప్పేటది నా డిజిటల్ ప్యాడ్ ఎందుకు వాడడం, నేను రైటింగ్ రాయలేదా, ఏ వీడియోలో చూడండి ఎక్కడ రాయకుండా ఉన్నాం, అవసరమైన వాటికి రాసుకోవాలి. మరలా అదే వ్యక్తి వెళ్ళి ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి, 80% క్వశ్చన్లు పెన్ను పేపర్ లేకుండా కంటి చూపుతో చేపిస్తానని అక్కడికి వెళ్ళి చేస్తారు. మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడే ముందు అర్థం చేసుకొని మాట్లాడండి, మీరు నాకేం రూపాయి చెల్లించడం లేదు ఫ్రీగా చెబుతున్నాను, ఇంతకంటే బెస్ట్ క్వశ్చన్స్ మీకు ఎక్కడ దొరకవు, నోటుతో చెబుతున్నారు సార్ మీరు, నోటుతో చెప్పు ఎంత చెబుతారు, నేను నోటుతోనే మాట్లాడతాను, ఎగ్జామ్ పేపర్లు ఎలా చేయాలనేది అలా అదేవిధంగా చెబుతాను, నేను సొంతగా నేర్చుకొని వచ్చినాడిని కాబట్టి. ఒక విద్యార్థి సొంతగా నేర్చుకోవడానికి ఏమేమి అవసరం ఎలా చెబితే అర్థమైంది అనేది నాకు తెలుసు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే అడగండి ఏం పర్లేదు, కానీ మీరు నోటుతో చెబుతున్నారు చూసి ఉపయోగం ఏందనుకుంటే మీరు చూడ మాకండి వదిలేయండి. సబ్జెక్ట్ అవసరం అనుకున్నాడు ఫ్రీగా అంత సబ్జెక్ట్ దొరికింది ఎక్కడ దొరకదు అనుకున్నాడు చూస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. దెర్ ఆర్ 420 కాయిన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ 50 పైసా కాయిన్స్ అండ్ 25 పైసా కాయిన్స్. ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూస్ విల్ బి 2:3:5 దెన్ ద నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఈజ్ అంటున్నాడు. మొత్తం అక్కడ 420 కాయిన్స్ ఉన్నాయంట కన్సిస్టింగ్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ 50 పైసా కాయిన్స్ 25 పైసా కాయిన్స్. వాళ్ళ యొక్క వాల్యూస్ ఇందాక ఇచ్చింది చూడండి, ఇందాక లెక్కలు ఏమిచ్చాడంటే కాయిన్స్ యొక్క నంబర్ రేషియో ఇచ్చాడు, ఇక్కడ వాటి యొక్క వాల్యూస్ రేషియో ఇస్తున్నాడు, జాగ్రత్తగా గమనించుకోండి. దెన్ ద నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఈజ్ అంటున్నాడు, మరి రూపాయి కాయిన్స్ యొక్క సంఖ్య ఎంత, ద నంబర్ ఆఫ్ 1 రూపాయి కాయిన్స్ ఎంత అంటున్నాడు. మొత్తం 420 కాయిన్స్ ఉన్నాయి, వాటి వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ మనకి. మొదటి ఏమో 1 రూపాయి 1000, 2 తర్వాత 10 రూపాయి, తర్వాత పావలాయి. సరే ఇక్కడ చూడండి 2గా మారిందంటే మనకి ఇక్కడ నంబర్ రాయాలి మనం, ఎందుకంటే మనకి ఇచ్చిన వాల్యూనేమో కాయిన్స్ యొక్క నంబర్ ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ఇప్పుడు నంబర్స్లోకి మార్చాలి ఈ వాల్యూని. 2 రూపాయలుగా మారినాయి అంటే ఎన్ని రూపాయి కాయిన్స్, రూపాయి కాయిన్స్ విలువ 2 రూపాయలు అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు అక్కడ 2 ఉన్నట్టే కదా, ఒక్కొక్క రూపాయిది విలువ 2గా మారాలంటే ఎన్ని కాయిన్స్ అవసరం మనకి, 2 కాయిన్స్ అవసరం. తర్వాత ఏమన్నా 50 పైసా కాయిన్స్, 50 పైసా కాయిన్స్ 10 రూపాయి కాయిన్స్ 3 రూపాయలు విలువగా మారినాయి అంటే, రూపాయలు 3 రూపాయలు విలువగా మారినాయి అంటే ఎన్ని కాయిన్స్ అవసరం మనకి, 6 కాయిన్స్ అవసరం. తర్వాత పావలా కాయిన్స్ 5 రూపాయలు విలువగా మారినాయి, 5 రూపాయలు విలువగా మారినాయి అంటే ఎన్ని పావలా బిల్లలు ఉన్నట్టు, బిల్లల్లోకి మార్చాలి కదా మనం ఇప్పుడు నంబర్ ఆఫ్ కాయిన్స్లోకి. ఒక్కొక్క రూపాయికి 4 పావలాలు అవసరం కాబట్టి 5 రూపాయలకి 20 పావలాలు అవసరం అవుతాయి.
ఇప్పుడు మరి ఎన్ని కలిపి ఏమైంది 28 రూపీస్ గా మారింది కానీ విలువ ఎంత అన్నాడు సారీ నంబర్ ఆఫ్ కాయిన్స్ 28 గా మారింది మనకి ఇక్కడ నంబర్ కానీ వాడు అన్నాడు 420 కాయిన్స్ అన్నాడు 420 కాయిన్స్ ఇన్సాల్ బై ఇది జస్ట్ 15 టైమ్స్ పోతుంది 15 టైమ్స్ క్యాన్సిల్ చేయలేకపోతే 7 రెళ్ళు తీసుకోండి 7 ఆర్లు తీసుకోండి 4 ఒకట్లో 4 15లు కొట్టేయండి నేను ఎప్పుడూ చెప్పేది అదే మీరు నేను కొట్టేసినట్టు డైరెక్ట్ గా కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇదే చేయాలని ఏం కాదు మీరు కావాలంటే రెండు తోనే కొట్టేసుకోండి 2 14లు 2 21 సున్నా 2 7లు ఆ విధంగానే కొట్టేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కొద్ది టైం లాగ్ అవుతుంది అంతే మీకు కెపాసిటీ పెంచుకోవడం చెబుతాను సార్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు 15తో మీరు పెద్ద పెద్ద నెంబర్తో కొట్టేసుకెళ్తున్నారు నోట్తో చెప్పేస్తున్నారంటే కెపాసిటీ పెంచుకోవడం చెబుతున్నాను నేనేం అంతే కొట్టేమని చెప్పట్లేదుగా మీ కెపాసిటీ ప్రకారం 2తో కొట్టేయండి ఇబ్బంది ఏముంది లెక్క చేసేవాడు ఎప్పుడు మాట్లాడు చేసుకుంటూ వెళ్తాడు జస్ట్ చూసి నాకు లెక్కలు రావాలనుకుంటాడు చూసారా వాడే మాట్లాడేది అటువంటి వాళ్ళకి నేను ఇప్పుడు చెబుతున్న సమాధానం ఎప్పుడు నేర్చుకునే వాళ్ళకి కాదు చాలామంది విద్యార్థులు సార్ మీ క్లాసెస్ చాలా బాగున్నాయి మేము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం చాలా జాగ్రత్తగా ఇంత షార్ట్ కట్స్ మాకు ఎక్కడ దొరకలేదని విద్యార్థులు చెబుతున్నారు వాళ్ళ కోసం నేను చక్కగా కళ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనవసరమైన వాళ్ళు కూడా వాగే వాళ్ళ కోసం నేను అనవసరంగానే మాట్లాడతాను ఓకే జస్ట్ 28 అనేది 50 టైమ్స్ మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకోండి 2 14తో 7తో కొట్టేసుకొని జస్ట్ 15గా మారింది ది నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఎంత అయింది అని అడుగుతున్నాడు 1 రూపీ కాయిన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మొదటిది కదా ఎందుకని మనకి ఇచ్చిన రేషియో రూపాయలు 10 రూపాయలు పావలాల యొక్క రేషియో ఇచ్చాడు 1 రూపీ కాయిన్స్ ఏనాయని అని అడుగుతున్నాడు జస్ట్ 15 పెరిగి మన యొక్క ఫ్యాక్టర్ తెలిసిపోయింది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 15 తెలిసిపోయింది కాబట్టి రూపాయిని ఇండికేట్ చేసేది 2 కాబట్టి 2 ఏం చేయొచ్చు 15 రెట్లు పెంచవచ్చు 15 రెట్లు 30 వేరే దట్ ఆప్షన్ బి ఇస్ ఆర్ ఆన్సర్ నెంబర్ ఆఫ్ 1 రూపీస్ కాయిన్స్ ఏమవుతాయి ఇక్కడ చూసాం కదా 2 6 20 కాయిన్స్ నెంబర్స్ రాసుకున్నాం ఈ రెండింటిలో మల్టిపుల్ చేసుకుంటే 15 రెట్లు 30 కాయిన్స్ అయిపోతాయి ఓకే రూపాయి కాయిన్స్ నెక్స్ట్ వన్ మంత్లీ కన్సెప్షన్ ఆఫ్ కిరోసిన్ ఆయిల్ ఇన్ ఎ సర్టెన్ హౌస్ హోల్డ్ అలాంగ్ విత్ ప్రైసెస్ వేరియేషన్ ఈస్ గివెన్ బిలో రేట్ ఆఫ్ కిరోసిన్ ఆయిల్ కన్సెప్షన్ ఇచ్చాడు వెన్ ద ప్రైస్ గోస్ అప్ టు 6 పర్ లీటర్ వాట్ ఈస్ ద ఎలెక్ట్రిక్ టు బి ది కన్సెప్షన్ ఆఫ్ ది కిరోసిన్ అంటున్నాడు ఓకే చూడండి మనకేమి ఇచ్చాడు చూడండి ఒక చోట రేట్ ఆఫ్ కిరోసిన్ ఆయిల్ ఇచ్చాడు కన్సెప్షన్ లీటర్స్లో ఇచ్చాడు ఏమో రూపాయల్లో కిరోసిన్ ఆయిల్ ధర ఇచ్చాడు ఇక్కడ ఎన్నెన్ని లీటర్లు మనం వినియోగించుకుంటున్నాం అనేది ఇచ్చాడు అయితే ప్రైస్ అనేది 6 రూపాయలుగా మానప్పుడు వెన్ ద ప్రైస్ గోస్ అప్ టు 6 పర్ లీటర్ రూపాయ 6 రూపాయలుగా మానప్పుడు ఓకేనా తెలుగు చెప్పడం కొద్ది కష్టం అయితే అక్కడికి నేను ఇంగ్లీష్ పదాలు వాడుకుంటాను కొద్దిగా మీరు అర్థం చేసుకోండి 6 పర్ లీటర్ అయిపోయినప్పుడు వాట్ ఈస్ లైక్లీ టు కన్సెప్షన్ ఆఫ్ కిరోసిన్ కిరోసిన్ యొక్క కన్సెప్షన్ ఎంత అవుతుంది చేస్తుంటారని అడుగుతున్నాడు ఒకటి గమనించండి ఇక్కడ మీరు పర్ లీటర్ రూపాయినప్పుడు 60 లీటర్లు వాడాడు ఎంత వాడాడు 90 రూపాయలు ఎంత మొత్తం ఖర్చు పెట్టాడు 90 రూపాయలు బడ్జెట్ ఎంత అని చూసుకోండి పర్ లీటర్ 2 రూపాయలు అన్నప్పుడు 45 లీటర్స్ కన్సూమ్ చేశాడంటే 90 రూపీస్ పర్ లీటర్ 3 చొప్పున 30 లీటర్స్ ఖర్చు పెట్టాడంటే మొత్తం టోటల్ 90 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4.5 లీటర్ హీ కన్సూమ్ 20 లీటర్స్ దట్ మీన్స్ హీ స్పెంట్ 90 రూపీస్ ఎక్కడ చూసినా సరే వాడు ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంత 90 రూపాయలు మాత్రం మారలేదు అంటే వాడు ఖర్చు పెట్టాలనుకుంటే 90 రూపాయలు ధర పెరిగితే వినియోగం తగ్గించేసుకున్నాడు ధర తగ్గితే వినియోగం పెంచుకుంటున్నాడు కానీ అదే 90 రూపాయలు వాడుతున్నాడు ఇప్పుడు ధర 6 రూపాయలు అయింది అదే 90 రూపాయలు దేన్ని కొనొచ్చు మనం 15 లీటర్లు కొనొచ్చు ఓకేనా 90/6 దట్ ఈస్ ఈక్వల్ టు 15 లీటర్స్ మొత్తం ఏం చెప్పుకోవచ్చు 15 లీటర్స్ ఓకే నెక్స్ట్ వన్ ఏ వేరియస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి అండ్ బి ఆల్సో వేరియస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఏ వేరియస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సి ఏ అని కూడా ఎలా చేస్తుంది ఏ అనేది వాల్యూ ఎలా అవుతుంది సితో డైరెక్ట్ ప్రొపోర్షనల్ ఉంటుంది అంటారా బి ఆల్సో వేరియస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సి బి అనేది కూడా సితో డైరెక్ట్ ప్రొపోర్షనల్లో ఉంది విచ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు కింద వాటిలో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నాడు బి ఆప్షన్ బి కరెక్ట్ కాదండి అది తప్పు అయ్యింది సరే డైరెక్ట్గా ఆ విధంగా చెప్పుకోవడం మంచిది కాదు కాబట్టి నేను మీకు అసలు వాట్ ఈస్ ప్రపోర్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఏంది వాటిలో వచ్చినప్పుడు కాన్స్టెంట్ ఎలా రాసుకోవాలి వాటి మీద రిలేషన్ ఏం చూపిస్తాను ఒకసారి అవి చూసిన తర్వాత దీన్ని చేద్దాం ఓకే సరే చూద్దాం ఇక్కడ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్ జనరల్లీ యూజ్ మనం జనరల్గా అథమెటిక్ వరకే చెప్తాను నేను ఇంకా నేను మళ్ళీ ఫిజిక్స్లోకి వెళ్ళి మొత్తం చెప్పట్లేదు మళ్ళీ ఇక్కడ రెండు చెప్పాను కాబట్టి మీరు ఏదో 4 5 4 5 ఎత్తుకొచ్చేసి సార్ మాకు 5 చెప్పలేదు అనమాకండి అథమెటిక్ రిలేటివ్కి ఎంత కావాలో అంతవరకు చెబుతున్నాను నేను ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్ అనేది ఒకటి చూస్తాం మనం ఇక్కడ చేసింది నాన్ టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి నాన్ టెక్నికల్లో ఎంతవరకు అవసరం అనేది విద్యార్థికి అంతవరకే చెబుతాను నేను ఇక మళ్ళీ ఫిజిక్స్లోకి వెళ్ళిపోయి మీరు అనేక ప్రపోర్షన్ ఉన్నాయి కదా అవి ఉన్నాయి కదా ఫ్రిక్షన్ ఉన్నాయి కదా అవి ఉన్నాయి కదా థర్మోడైనమిక్స్ ఉన్నాయి కదా ఈ చెప్పలేదు మాకు ఇక్కడ ఏంది మీరు 2 చెప్పారు అని అనవసరమైన వాగుడు వాగద్దు కొంతమంది కోసం అండి కొన్ని కఠినమైన పదాలు వాడుతున్నందుకు మీరు ఎక్స్క్యూజ్ చేయాలి కొంతమంది కోసం వాడుతున్నాను డైరెక్ట్ ప్రపోర్షన్
డైరెక్ట్ ప్రొపోర్షన్ అంటే రెండు విలువలు తీసుకుందాం మనం. జనరల్గా మనం ఇక్కడ రెండు విలువలే చేస్తుంటే ఆటోమేటిక్గా కాబట్టి చూపిస్తాను. కానీ ప్రొపోర్షన్లో ఉండాలంటే తప్పనిసరిగా మినిమం టూ వాల్యూస్ అయితే ఉండాలి ఒకే వాల్యూకి. దాంతో ఇంకా తెలియదు ఇండిపెండెంట్ వాల్యూ అయిపోయింది, దాని దేంతో పోల్చక్కర్ను లేదు. మన రేషియో అండ్ ప్రొపోర్షన్ మీకు స్టార్టింగ్ వీడియోస్లో చూపించాను నేను. రేషియో అండ్ ప్రొపోర్షన్ స్టార్టింగ్లో వాట్ ఈజ్ రేషియో, వాట్ ఈజ్ ప్రొపోర్షన్ అనేది అక్కడ మినిమం ఎన్ని టర్మ్స్ ఉండాలి, దేనికోసం అనేది మొత్తం చూసాం మనం. అట్లా చూసుకుంటే ఇక్కడ ప్రొపోర్షన్ కూడా మినిమం అయితే టూ టర్మ్స్ ఉండాలి. సరే, ఒక విలువ పెరుగుతూ ఉంటే మరొక విలువ కూడా పెరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఆ రెండు కూడా మనం ఏం చెప్పుకోవచ్చు, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయని అంటుంటాం. అంటే జస్ట్ ఒకసారి చూసామనుకోండి, మనం నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒకటి తీసుకుందాం, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రైస్ తీసుకుందాం, టోటల్ ప్రైస్ తీసుకుందాం. ఓకే, ప్రైస్ పర్ పీస్ ఒక్కొక్క పీస్ ధర. సరే, ఒక్కొక్క పీస్ ధర 10 రూపాయలు కాన్స్టెంట్ చేసేద్దాం మనం. ఒక్కొక్క ప్రైస్ 10 రూపాయలు కాన్స్టెంట్ చేసేద్దాం. ఒక్కొక్క వస్తువు 10 రూపాయలు ఉందంట. మనం ఒక వస్తువు కొన్నామండి, అటువంటి అప్పుడు ఒక్కో దానికి 10 రూపాయలు చొప్పున టోటల్ ఏమవుతుంది మనకి, 20 రూపాయలు. 5 వస్తువులు కొన్నాను, అప్పుడు ఒక్కో దానికి 10 రూపాయలు చొప్పున నేను ఎంత చెల్లించాల్సి ఉంటుంది, 50 రూపాయలు. 10 వస్తువులు కొన్నాను, అప్పుడు ఒక్కో వస్తువుకి 10 రూపాయలు చొప్పున ఎంత చెల్లించాల్సి ఉంటుంది, 100 రూపాయలు. నంబర్ ఆఫ్ ఐటమ్స్ పెంచుకుంటూ వెళ్తున్నాను, టోటల్ చెల్లించాల్సిన ధర ఏమైంది, అది కూడా పెరుగుతూ వస్తుంది కదా. ఒక వాల్యూ పెరిగితే ఇంకో వాల్యూ కూడా పెరుగుతుంది కదా. ఒక వాల్యూ తగ్గిస్తే అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ నేను కొనుక్కోవడం తగ్గించుకుంటూ వెళ్తే నా బిల్లు కూడా తగ్గిద్ది కదా. కాబట్టి ఈ రెండు విలువలు ఏవైతే ఉన్నాయో, నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది, టోటల్ ప్రైస్ అనేది, ఏం చెప్పుకోవచ్చు, నంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం పర్చేజ్ చేసింది అండ్ టోటల్ ప్రైస్ అనేవి, టోటల్ ప్రైస్ మనం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు లేదా మన బడ్జెట్టు ఏమవుతున్నాయి, ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. కాబట్టి ఆ రెండు కూడా ఏం చెప్పుకోవచ్చు, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి ఉన్నాయని చెబుతుంటాం. ఓకే, తెలుగులో ఏమంటాం, డైరెక్ట్ ప్రపోర్షన్ ఇన్వర్స్ అయితే విలోమానుపాతం అంటాం. దీన్ని సంథింగ్ ఏదో అంటాం అండి, ఎస్కే చేసుకోవాలి మీరు, అర్థం చేసుకోండి. డైరెక్ట్ ప్రపోర్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అనులోమానుపాతమో సంథింగ్ ఏదో అంటాం అనుకుంటా తెలుగులో. రెండు ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది. నంబర్ ఆఫ్ ఐటమ్స్ టోటల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ రెండు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాం, డైరెక్ట్ ప్రపోర్షన్ ఇవి గుర్తు పడుతుంటామండి అంతే. ఒకవేళ ఏ అనేది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది బి కంటే, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అనేది వాడుతూ ఉంటాం. ఈ విధంగా ఒక విలువ పెరిగింది, ఇంకో విలువ పెరిగింది, ఒక విలువ తగ్గింది, ఇంకో విలువ తగ్గింది. కాబట్టి ఈ రెండు విలువ, నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది, టోటల్ ప్రైస్ అనేది ఒకటి దానికోటి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ చూసామనుకోండి, ఇన్వర్స్లీ ప్రపోర్షన్, ఇన్వర్స్లీ ప్రపోర్షన్, ఇందా డైరెక్ట్ ప్రపోర్షన్ ఏం చూసాము, ఒక వాల్యూ పెరిగితే ఇంకో వాల్యూ పెరగడం, ఒక వాల్యూ తగ్గితే ఇంకో వాల్యూ తగ్గడం చూసాం. ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఒక వాల్యూ పెరుగుతుంటే ఇంకో వాల్యూ తగ్గుతూ ఉంటుంది, అదే అప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉన్నాయని చెబుతూ ఉంటాం. టోటల్ మనందరం కలిసి ఒక 100 రూపాయలు ఎవరికైనా దానం చేద్దాం అనుకున్నాం. ఒక 100 రూపాయలు ఫస్ట్ ఇక్కడ ఒక వ్యక్తే ఉన్నాడు, 1 పర్సన్ ఉన్నాడు. అప్పుడు పర్ హెడ్ ఎంత పడుతుంది, అప్పుడు ఒక వ్యక్తిని ఎత్తిన ఎంత పడుతుంది పర్ హెడ్, 100 రూపాయలు ఒకడే భరించాలి కదా. కాబట్టి 100 రూపాయలు ఒకడే భరించాడు, ఎంత పడింది ఒకడిని ఎత్తినా 100 రూపాయలు. సరే, ఇటు మంచి పని చేస్తాను కదా అని చెప్పి అక్కడికి ఇంకొక 4 పర్సన్స్ వచ్చి మొత్తం 5 అయ్యారు. ఇప్పుడు 5 అయ్యి అరే మనందరం కలిసి 100 రూపాయలు చేద్దాంలే, ఒకడే ఎందుకు భారం అన్నారు. అప్పుడు పర్ హెడ్ ఏమవుతుంది, పర్ హెడ్ ఏమవుతుంది, అదే 100 రూపాయలని 5 సమానంగా పంచుకొని తలా 20 రూపాయలు వేసుకున్నారు. వాళ్ళు ఇవ్వాలనుకున్న దానం ఏదైతే ఉందో 100 రూపాయలు సమకూరింది. లేదు, మంచి పని చేస్తున్నారు ఇంకొంతమంది ఆడారు, మొత్తం 10 పర్సన్స్ అయ్యారు. అప్పుడు ఒక్కొక్కడికి పర్ హెడ్ ఎంత పడుతుంది, ఒక్కొక్కడిని ఎత్తిన ఎంత పడుతుంది అంటే 100 రూపాయలని 10 మంది సమానంగా పంచుకుంటారు, 10 రూపీస్ పడుతుంది. ఇక్కడ ఏం గమనించాము, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఏమవుతుంది, ఇప్పుడు నంబర్ ఆఫ్ పర్సన్స్ ఏదైతే ఉందో వాళ్ళు పెరిగే కొద్దీ ఒక్కొక్కరికి పర్ హెడ్ పడేది ఏమవుతుంది, పర్ హెడ్ పడేది ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతూ ఉంటే పర్ హెడ్ పడే వాల్యూ తగ్గిపోతూ ఉంది. లేదు, నంబర్ ఆఫ్ పర్సన్స్ తగ్గించుకుంటూ వెళ్తే పర్ హెడ్ పడాల్సింది ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. అంటే ఒక వాల్యూ పెరిగితే ఇంకో వాల్యూ తగ్గుతుంది, ఒక వాల్యూ తగ్గితే ఇంకో వాల్యూ పెరుగుతుంది. ఏమిటి, నంబర్ ఆఫ్ పర్సన్స్, పర్ హెడ్ ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు, ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్వర్స్ అంటే తలకిందలు కదా, కాబట్టి పర్ హెడ్ని తలకిందలకి రాయచ్చు. లేదా పర్ హెడ్కి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉందండి, ఇటే పర్ హెడ్ తీసుకొని ఇన్వర్స్ ప్రపోర్షనల్ అని రాసుకోవచ్చు. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. అదే ఒకవేళ మనం ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ బి అని చెప్పుకున్నాం, లేదా బి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ, ఆ విధంగా రిలేషన్లో ఉంటే ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అనేది ఈ విధంగా చెబుతూ ఉంటాం. డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ ఈ విధంగా ఇండికేట్ చేస్తుంటాం. సరే, ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. ఓకే, అయితే మనల్ని వాటిని అర్థమెటిక్లో తీసుకెళ్ళి ఎలా వాడుకోవాలి, అప్లికేషన్ ఇంది అర్థమెటిక్ ఎలా చేసుకోవాలి, అవి చూసామనుకోండి. వెరీ ఫేమస్ చాప్టర్ మనకు ఒకటి ఉంది అర్థమెటిక్లో, ఏంటి, టైమ్ స్పీడ్ డిస్టెన్స్. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే ఒక చాప్టర్ మనందరికీ తెలిసిందే కదా, చాలా మంచి చాప్టర్, ఎక్కువ మంది ఇబ్బంది పడే చాప్టరు, అదేవిధంగా ఎక్కువ మంది ఇష్టపడే చాప్టర్ కూడా.
మై పర్సనల్ ఫీలింగ్ అయితే నాకు టైం అండ్ డిస్టెన్స్ చాలా ఇష్టం. అట్లానే కొంతమంది దాన్ని ఎక్కువ చూసి భయపడవచ్చు. ఆ విధంగా సరే ఒక మంచి చాప్టర్ ఉంది మనకి. ఇక్కడ 3 క్వాంటిటీస్ ఉన్నాయి మనకి. వీటిల్లో మనం ఏం చెప్పుకుంటుంటాం, ఓకేనా, వీటిల్లో మనం ఏం చెప్పుకుంటుంటాం, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం రాస్తుంటాం కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం రాస్తుంటాం. జస్ట్ ఆ ఫామ్ ఒకసారి రాసాం అనుకోండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఏం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ, స్పీడ్ అనేది మరియు డిస్టెన్స్ అనేవి రెండు క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకోండి. వాటి వరకు స్పీడ్ డిస్టెన్స్ అనేవి ఒక రెండు క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకోండి, ఏం చెప్పుకోవచ్చు, ఆ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. ఎందుకని, స్పీడ్ పెరిగితే మనం ప్రయాణించే దూరం కూడా పెరుగుతుంది అదే టైంలో. టైం ఫిక్ కాన్స్టాంట్ చేసాను చూడండి, ఒకసారి టైం కాన్స్టాంట్ చేసుకొని చూస్తే 10 కిలోమీటర్ పర్ అవర్ టెన్ టైం కాన్స్టెంట్ చేశాను, 1 అవర్ తీసుకుంటున్నా. 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే మనం 10 కిలోమీటర్లు ప్రయాణించగలం. 50 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే 50 కిలోమీటర్స్ ప్రయాణించగలం ఇన్ 1 అవర్లో డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ ఏమర్థం చేసుకోవచ్చు మనం, ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది కాబట్టి స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఏమవుతున్నాయి, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి. అదేవిధంగా స్పీడు టైము ఏమవుతాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఎందుకని, స్పీడ్ పెంచితే టైం తగ్గింది, టైం తగ్గితే స్పీడ్ పెరుగుతుంది కదా. కాబట్టి ఆ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఒక పట్టిక ద్వారా అర్థం చేసుకోండి మనం, ఈ విధంగా ఇస్తే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి ఇస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు కేబి అని, ఏ ఈజ్ సంథింగ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు బి ఇస్తే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1b అని 1/b అని రాస్తూ ఉంటాం. అయితే ఇవి ఎందుకు తీసేసుకోవాలి, ఈ కాన్స్టెంట్ టర్మ్ ఎందుకు తీసుకుంటాము, ఎందుకు కాన్స్టెంట్ అనేది అక్కడికి వస్తుంది, వాటి మధ్యలోకి ఈక్వల్ టు పోయి ఈక్వల్ టులోకి మారినప్పుడు, ఆ ప్రపోర్షనల్ గుర్తులు పోయి ఈక్వల్ టులోకి మారినప్పుడు ఎందుకు ఆ కాన్స్టెంట్ అనేది తీసుకుంటాం అనేది అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఒక చిన్న పట్టిక రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఇదంతా చెప్పాలా సార్, మాకు ఈక్వల్ టు కే అని రాసేసుకెళ్ళచ్చు అంటే వేసుకెళ్ళచ్చు అండి, నా పద్ధతి అదైతే కాదు. జస్ట్ మీకు అర్థం కావాలి ఎందుకు ఆ కాన్స్టెంట్ నేను రాపిస్తున్నాను మీ చేత అని తెలవాలి కదా. సరే ఫస్ట్ పర్టికులర్ మనం టైం తీసుకుందాం, టైం గంటల్లో తీసుకుందాం, టైం అవర్స్లో తీసుకుందాం, డిస్టెన్స్ తీసుకుందాం, దీన్ని డిస్టెన్స్ కిలోమీటర్స్లో తీసుకుందాం. సరే ఫస్ట్ జస్ట్ ఒక ఫ్యాక్టర్లో తీసుకుందాం, మొత్తం ఒక 50 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ చేశాను, స్పీడ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ చేశాను 50 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఒక కాన్స్టెంట్ చేశాను 50 కిలోమీటర్స్ పర్ అవర్. 2 గంటల్లో అప్పుడు ఎంత దూరం వెళ్తాడు, 50 చొప్పున 100 కిలోమీటర్లు వెళ్తాడు. 4 గంటలు ఎంత వెళ్తాడు, 200 కిలోమీటర్లు వెళ్తాడు. 8 గంటలు ఎంత వెళ్తాడు, 400 కిలోమీటర్లు ప్రయాణించగలడు. ఇప్పుడు ఒక్కసారి గమనించండి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏమైంది అనేది, టైం అనేది 2 4 అయిందంటే ఇంటూ 2 అయింది, మళ్ళీ 4 నుంచి 8 వెళ్ళిందంటే కన్సకటివ్ టర్మ్కి ఇంటూ 2 అయింది. అదేవిధంగా డిస్టెన్స్ కూడా ఏమైంది, 100 నుంచి 200 వెళ్ళిందంటే 2 టైమ్స్ అయ్యింది. అదేవిధంగా 200 నుంచి 400 వెళ్తానికి 2 టైమ్స్. ఇక్కడ మనం ఏదైతే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో మల్టిపుల్ చేసామో ఇక్కడ కూడా ఏమవుతుంది అదే అవుతుంది కదా. ఇక్కడ కూడా ఏమవుతుంది అదే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో వెళ్తున్నాయి ఆ వాల్యూస్ ఎంత రాసుకెళ్ళినా. కాబట్టి ఇక్కడ ఒక ఫ్యాక్టర్ కాన్స్టెంట్ 2, 3, 4 ఎన్నో రెట్లు పెరుగుకుంటూ వెళ్తున్నాయి. ఆ విలువలు ఏవి, అనుపాతంలో ఉన్న విలువలు, అది విలోమ అనుపాతం అవనివ్వండి అనుపాతం అవనివ్వండి ఎలా ఉన్నా సరే వాటి విలువలు ఏమవుతున్నాయి, ఒక కాన్స్టెంట్ మల్టిపుల్తో మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ అనేది వాడుకుంటూ వచ్చాం. మనకు తెలవాలి కదా వేర్ ద కాన్స్టెంట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అనేది. అలా తెలవకుండా ఇష్టం వచ్చి రాసేసుకెళ్ళిపోవడం వేరే పద్ధతి, ఓకే, అది రాసుకుంటూ వెళ్ళిపోయి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక కాన్స్టెంట్ టర్మ్ ఎందుకు వాడుతున్నాం అనేది మాత్రం నేను చెబుతానండి, ప్రతి అంశాన్ని నేను చెబుతాను. మీకు అవసరం అనుకుంటే వినండి, నోట్ చేసుకోండి, లేదంటే జస్ట్ లెక్కలు చేసుకోవడం వరకు నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు నేను లెక్కలు చెప్పకుండా ఉండను, థీరీ కూడా చెప్పకుండా ఉండను. మీకు బోర్ కొట్టి ఎంతసేపు వింటామనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం వినాలి, అసలు ఎందుకు కాన్స్టెంట్ రాస్తామనే దాన్ని చెప్పడం కోసం ఇదంతా చెబుతున్నాను. సరే ఇక్కడ ఏ ఈక్వల్ టు, ఇప్పుడు ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అని ఉందనుకోండి, మనకేం తెలుసు ఇక్కడ స్పీడ్, ఇందాకే చెప్పాను నేను స్పీడు డిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రపోర్షనల్తో ఉంటాయి కదా, స్పీడు డిస్టెన్స్ ప్రపోర్షనల్లో ఉన్నాయి కదా, అంటే ఆ రెండు కూడా ఒకే రేషియోలో ఉంటాయి. అది కూడా ఏమైంది, స్పీడ్ అంతే ఉంచి డిస్టెన్స్ ఏమవుతుంది, మల్టిపుల్ విత్ 2 వెళ్ళిపోతూ ఉంది. అదేవిధంగా ఒక మల్టిపుల్తో కాన్స్టెంట్ టర్మ్తో మల్టిపుల్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ కేబి అనేది రాస్తాం మనం అవసరమైన దాన్ని బట్టి లెక్కల్లో. లేదు ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అని ఉందనుకోండి, ఎక్కడైనా అంతే ఒక కాన్స్టెంట్ రేషియోలో వెళ్తూ ఉంటాయి, ఎందుకని ఒకే కాన్స్టెంట్తో మల్టిపుల్ వెళ్తే వెళ్తున్నాయి కదా. ఆ కాన్స్టెంట్ ఇక్కడ 2 అయింది, ఒక్కో లెక్కలో ఒక్కో రకంగా మారుతూ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ మనకు తెలియదు కూడా, సంథింగ్ కేతో ఇండికేట్ చేస్తున్నాం ఏ అది కే బై బి, జస్ట్ ప్రపోర్షనల్ గుర్తు తీసుకొని ఈక్వల్ టు వాటి వాల్యూస్ మనం న్యూమరికల్ వాల్యూస్ తెచ్చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఈక్వల్ టు పెట్టి ఒక కాన్స్టెంట్ టర్మ్తో మల్టిపుల్ చేసుకోవాలి, ఆ కాన్స్టెంట్ ఏందని తెలుసుకుందాం మనం, ఓకేనా. ఈ విధంగా వాటిని అర్థం చేసుకొని ప్రపోర్షనల్ టు ఇన్వర్స్ ప్రపోర్షనల్ వచ్చినప్పుడు ఒక కాన్స్టెంట్తో మల్టిపుల్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తుంటాం. ఇప్పుడు లెక్కలు చేద్దాం, ఎక్కడున్నాం మనం, వన్ 196లోకి వచ్చాం. ఓకే,
If A varies directly proportional to C and B also directly varies proportional to C, which one of the following is not correct? కింద వాటిలో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నాడు. ఇప్పుడే మనం చూసిన ఆ విధానం అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ రాసేస్తాను నేను, ఇంకా కేతోనే రాసేస్తాను నేను. నేను ప్రపోర్షనల్ రాసి రాయను ఇంకా. ప్రతి లెక్కలో అవి రాసుకునే బాధ తప్పాల కోసమే నేను అదంతా చెప్పాను మీకు. ఏ వేరియస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సి అన్నాడు కాబట్టి ఏ ఈక్వల్ టు సంథింగ్ ఏదైనా పీసీ అంటున్నాను, ఎందుకని పి అనేది కాన్స్టెంట్. ఇక్కడ మళ్ళీ ఏనో కేనో వాడుకుంటే మళ్ళీ రెండోది కూడా రాయాలి కదా, అందుకని జస్ట్ పీతో వాడాను. బి ఈజ్ ఆల్సో వేరియస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సి అన్నాడు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు క్యూసీ అన్న. ఇక్కడ క్యూ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, పి క్యూ రెండు కూడా ఏంటి, కాన్స్టాంట్స్. పి అండ్ క్యూ ఆర్ కాన్స్టాంట్స్ హియర్. ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఏ ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, ఇక్కడ బి వాల్యూ తెలుసు, మనం ఏం చేద్దాం, ఏ ప్లస్ బి తీసుకుందాం. ఏ ప్లస్ బి తీసుకుంటే ఏం చెప్పవచ్చు, పిసి ప్లస్ బి క్యూసి రాస్తాం మనం. సి బయట తీసామనుకోండి ఏం చెప్పుకోవచ్చు, పి ప్లస్ క్యూ. పి ప్లస్ క్యూ అనేది ఒక కాన్స్టాంట్. ఒకసారి గమనించండి, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ కాన్ ఒక కాన్స్టాంట్తో మల్టిపుల్ చేస్తే సి వాల్యూ వస్తుందంటే ఏం చెప్పుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇస్ ప్రొపోర్షనల్ టు సి అని చెప్పుకోవచ్చు కదా. ఆ ఈక్వల్ టు తీసేసి మళ్ళీ ప్రొపోర్షనల్ గుర్తు పెట్టేసి కాన్స్టాంట్ తీసేస్తే మళ్ళీ వైస్ వర్సా నుంచి డ్రాయచ్చు కదా. ఏ ప్లస్ బి ఇస్ ప్రపోర్షనల్ టు సి, ఆప్షన్ ఏ కరెక్ట్ అయింది. మనం ఏది నాట్ కరెక్టో చెప్పాలి, ఏ తప్పో చెప్పాలి. సరే మ్యాథమెటిక్స్లో నాలుగు ఆపరేషన్లు చేద్దాం. ప్లస్ చేసేసాం, మైనస్ చేసి చూద్దాం. ఒకసారి మైనస్ చేస్తే మీకు అర్థమైపోయింది ఆప్షన్ బి తప్పు అనిపోయింది. నేను స్టార్టింగ్ నుంచి చెప్పగా లెక్క చదివి మీరు చెప్పాలంటే ప్రపోర్షనల్లో ఇన్వర్స్ ప్రపోర్షన్ మీద కొద్దిగా అవగాహన అవసరం. సరే ఏ వాల్యూ బి వాల్యూ అంతే ఉన్నాయి, వాటిని ఏం చేద్దాం, జస్ట్ మనం వాటి యొక్క మైనస్ తీసుకుందాం. ఏ మైనస్ బి రాశాను అనుకోండి, ఏ మైనస్ బి రాస్తే ఏం రాయాల్సి ఉంటుంది, ఇప్పుడు పిసి మైనస్ క్యూసి. ఇక్కడ సి బయట తీస్తే పి మైనస్ క్యూ, ఏంది ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ క్యూ మల్టిపుల్ విత్ సి. ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనం, ఏ మైనస్ బి ఈజ్ ప్రపోర్షనల్ టు సి అని రాయచ్చు కదా. ఏ మైనస్ బి ఈజ్ ప్రపోర్షనల్ టు సి వస్తుంది. ఈ కాన్స్టాంట్ తీసేసి ఈక్వల్ టు తీసేసి మనం ప్రపోర్షనల్ టు సి రాసుకోవచ్చు. సరే ఇక్కడ ప్లస్ చేసాం, ఇక్కడ మైనస్ చేస్తాం, ఇంటూ చేద్దాం. ఏ ఇంటూ బి చేసామనుకోండి, ఏ ఇంటూ బి చేసామనుకోండి, ఏమైతే మనకు అప్పుడు పిసి ఇంటూ క్యూసి. ఏబి ఈక్వల్ టు ఏమైపోతుంది, పిక్యూ అంతే ఉండి సి యొక్క స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏబి ఈజ్ ప్రపోర్షనల్ టు సి స్క్వేర్ రాయొచ్చు. మళ్ళీ ఈ రూట్ పోగొడతానికి రెండే పల స్క్వేర్ రూట్ చేసామనుకోండి, అండర్ రూట్ ఏబి ఈజ్ ప్రపోర్షనల్ టు సి, అండర్ రూట్ ఏబి ఈజ్ ప్రపోర్షనల్ టు సి. ఇది కూడా కరెక్టే కదా ఆప్షన్ సి. ఇంకొక ఆపరేషన్ ఏముంది మనకి మ్యాథమెటిక్స్లో, అది కూడా చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ డివిజిబిలిటీ. డివిజిబిలిటీ చేసేసామనుకోండి, ఏ బై బి రాశాను అనుకోండి, ఏ బై బి, ఏ వాల్యూ ఎంత రాస్తాం, పిసి రాస్తాం, బి వాల్యూ ఎంత రాస్తాం, క్యూసి, సిసి క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలింది, పి బై క్యూ. కాబట్టి పి కాన్స్టాంటే క్యూ కాన్స్టాంటే కాబట్టి ఏం చెప్తుంది, కాన్స్టాంట్ బై కాన్స్టాంట్ కాన్స్టాంట్ అవుతుంది. ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది, ఒక కాన్స్టాంట్ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టాంట్ అయ్యింది. ఇప్పుడు నాలుగు రిలేషన్స్లో మనకి ఎక్కడ ఏది తప్పని తెలిసింది, ఏ మైనస్ బి ఈజ్ ప్రపోర్షనల్ టు సి అయితే ఏ మైనస్ బి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సి అని ఇస్తున్నాడు ఆప్షన్లో. మన ఆన్సర్ ఏం చెప్పన్నాడు, ఏది తప్పు అది చెప్పన్నాడు కాబట్టి ఆప్షన్ బి తప్పు అయింది కాబట్టి అది తప్పని చెప్పొచ్చు మనం. ఓకేనా, అర్థం చేసుకున్నారు కదా. ఇదంతా చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రపోర్షన్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్ మీరు అర్థం చేసుకుంటే కనుక ఈసారి మీరు కూడా చూసి ఆ విధంగా ఆన్సర్ చెప్పగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 197. ఎక్స్ ఈజ్ ఇన్వర్సిలీ ప్రపోర్షనల్ టు వై అండ్ వై ఈజ్ ప్రపోర్షనల్ టు జెడ్, దెన్ ఎక్స్ జెడ్ ఈజ్ అ కాన్స్టెంట్ అవుతుందండి. ఇప్పుడే చూసాం మనం సబ్జెక్ట్ అంతా కూడా కాబట్టి 197 ఏం చెప్పుకోవచ్చు, అది ఒక కాన్స్టెంట్ అవుతుంది. ఈజీ క్వశ్చన్ కదా, నేను మళ్ళీ రాయట్లా. ఎక్స్ ఈజ్ ఇన్వర్సిలీ ప్రపోర్షనల్ టు 1/y అంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్సిలీ 1/y అని ఆ విధంగా రాయట్లేదండి నేను. అర్థం చేసుకోండి, ఎక్స్ ఈజ్ ఇన్వర్సిలీ ప్రపోర్షనల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ బై వై రాస్తాను, ఏ ఈజ్ అ కాన్స్టాంట్. వై ఈజ్ ప్రపోర్షనల్ టు జెడ్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు బి జెడ్ అని రాస్తున్నాను. వై ఈక్వల్ టు బి జెడ్, మనకి ఎక్స్ జెడ్ కావాలి. జెడ్ వాల్యూ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై బై బి అవుతుంది. ఎక్స్ జెడ్ ఎక్స్ తెలుసు, జెడ్ తెలుసు కాబట్టి ఎక్స్ జెడ్ ఈక్వల్ టు ఏం కాన్స్టాంట్ మల్టిపుల్ చేసుకోవచ్చు, ఏ బై వై ఇంటూ వై బై బి అవుతుంది కదా. ఏ వాల్యూ ఏ బై వై, జెడ్ వాల్యూ వై బై బి. ఈ వై వై క్యాన్సిల్ చేసేస్తే ఏం చెప్పుకోవచ్చు, ఎక్స్ జెడ్ ఈక్వల్ టు ఏ బై బి. ఏ బై బి అనేది ఏంటిది, ఒక కాన్స్టాంట్. ఇందాకే చూసాను కదా కాన్స్టాంట్ బై కాన్స్టాంట్ ఏమొస్తుంది, ఒక కాన్స్టాంటే వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ అ కాన్స్టాంట్. లాస్ట్ స్లైడ్ ఒకసారి చూడండి, ఇక్కడ చెప్పాను కదా ఏ బై బి ఏమవుతుంది మనకి, ఒక కాన్స్టాంట్. మీరు గుర్తుంచుకోండి ఈ లెక్క కోసం నేను కేవలం బి ఆన్సర్ చెప్పకుండా ఇంత ఎందుకు చెప్పానంటే మీకు మళ్ళీ పద్దాకులు ఎక్కడ నచ్చినా చేయకూడదు కాబట్టి వివరించాను నేను మీకు. ఇక్కడ ఏ బై బి ఈక్వల్ టైమ్ ఒక కాన్స్టాంట్ అయిపోయింది, జాగ్రత్త గుర్తుంచుకోండి. ఏ ప్లస్ బి కూడా ఏమవుతుంది, డైరెక్ట్ ప్రొపోర్షనల్ సి అవుతుంది. ఏ మైనస్ బి డైరెక్ట్ ప్రొపోర్షనల్ సి అవుతుంది, అండర్ రూట్ ఏబి ఈక్వల్ టు ప్రొపోర్షనల్ టు సి అవుతుంది, ఏ బై బి కాన్స్టెంట్ అవుతుంది. అవి గుర్తుంచేస్తే ఇక్కడ మీరు ఎక్స్ జెడ్ మల్టిప్లికేషన్ ఏమైపోయింది, జస్ట్ ఒక కాన్స్టెంట్గా మారిపోయింది. ఓకే, ఎక్స్ జెడ్ ఈక్వల్ టు ఏ బై బి ఈజ్ అ కాన్స్టెంట్. ది ఫాలింగ్ హైట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రొపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది టైమ్. వన్ ఆబ్జెక్ట్ ఫెల్స్ 64 సెంటీమీటర్స్ ఇన్ 2 సెకండ్స్, దెన్ ఇన్ 6 సెకండ్స్ ఫ్రమ్ హౌ మచ్ హైట్ ద ఆబ్జెక్ట్ విల్ ఫెయిల్ అంటున్నాడు. ఒక వస్తువు పైనుంచి పడే హైట్ దేనికి ప్రపోర్షన్లో ఉందంట, ఈజ్ ఆబ్జెక్ట్ ప్రపోర్షనల్ ది స్క్వేర్ ఆఫ్ ది టైమ్ అంట. ఒక ఫెయిలింగ్ హైట్ ఏదైతే ఉందో ఈజ్ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది టైమ్, టైమ్ యొక్క స్క్వేర్కి ప్రపోర్షన్లో ఉందంట.
కాబట్టి ఇక్కడ మనం అటు యొక్క రిలేషన్ ఎలా డెరివ్ చేసుకోవచ్చు ఎక్స్ హెచ్ ఈక్వల్ టు సంథింగ్ కే టీ స్క్వేర్ ఎందుకని ప్రపోర్షనల్ తీసేసి ఎన్ని రెట్లు పెరిగిద్దో అన్ని రెట్లు ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ప్రపోర్షనల్ ఫ్యాక్టర్ అది రాసుకున్నాం హెచ్ ఈక్వల్ టు కే టీ స్క్వేర్ ఇప్పుడు వాడు మనకి కొన్ని సారీ వాడు మనకి ఇది కాదు కదా మనం చేస్తుంది సారీ స్లైడ్ చేంజ్ అయినట్టుంది ఓకే హెచ్ ఈక్వల్ టు కే టీ స్క్వేర్ వాడు మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ చూస్తే కనుక ఒక వస్తువు 64 సెంటీమీటర్ల నుంచి పడినప్పుడు టైం ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ కే వాల్యూ తెలిస్తే ఈ ఈక్వేషన్లో ఎన్ని వాల్యూస్ అని తీసుకోవచ్చు హెచ్ వాల్యూ టీ వాల్యూస్ మారిపోతూ వెళ్తుంటాయి కానీ ఆ కామన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ మాత్రం మారదు ఈ కే వాల్యూ కాన్స్టెంట్ అది ఇంకెప్పుడు కాబట్టి ఇక్కడ హైట్ ఏమన్నాడు 64 సెంటీమీటర్స్ అటువంటిప్పుడు కాన్స్టెంట్ అని వస్తుంది టీ స్క్వేర్ టీ అంతా 2 సెకండ్స్ అన్నాడు కదా 2 స్క్వేర్ అంతా 4 4 వన్స్ 4 16స్ కే ఈక్వల్ టు 16 కే ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు 16 ఒక కాన్స్టెంట్ టర్మ్ అంతా 16 ఇప్పుడు ఇదే ఈక్వేషన్ మాట్లాడుకొని చెప్పాలి మళ్ళీ మనం ఇంకా ఎక్కడ మార్చం అదే ఈక్వేషన్లో వేరే వాల్యూ వాల్యూస్ ఇస్తుంటాడు ఆన్సర్ చెప్పాలి ఈ కాన్స్టెంట్ మాత్రం అదంతే ఉండిపోయింది 16 ఈసారి అది 6 సెకండ్లు పట్టిందంట మరి ఎంత హైట్ నుంచి పడింది అని అడుగుతున్నాడు హైట్ కనుక్కోవాలి మనం హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలి కాన్స్టెంట్ కాన్స్టెంట్ అంటే 16 ఇంటూ ఎంతసేపు అనేది ఎంతసేపు పట్టిందంటే 6 సెకండ్లు 6 సెకండ్లు కాబట్టి టీ స్క్వేర్ చేయాలి కదా టీ ఎంత అన్నాడు 6 అన్నాడు కాబట్టి 6 స్క్వేర్ ఏమైతే 36 కాబట్టి హెచ్ ఈక్వల్ టు ఏం చేయవచ్చు 36 పదహారులు 360 576 576 హైట్ అంతా ఇప్పుడు 576 మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది 576 మన ఆన్సర్ అయింది అదే ఈక్వేషన్ ఇంకా వాల్యూస్ మారుతూ ఉంటాయి కానీ కాన్స్టెంట్ టర్మ్ మారదు మనం దీన్ని వాడుకొని ఈ బ్రాకెట్లో పెట్టిన నేను ఈ బాక్స్లో పెట్టిన హెచ్ ఈక్వల్ టు కేటీ స్క్వేర్ అనేది వాడుకొని ఆ రిలేషన్ను చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఏంటి సార్ ఫార్ములా వాడుతున్నారు ఫార్ములా లేకుండా చెప్పలేరంటే లెక్కని బట్టి అక్కడ వాడు రిలేషన్ మార్చేసి ఇస్తున్నారు హెచ్ సార్ ఈక్వల్ టు ఈసారి ఏమనవచ్చు కే బై టీ స్క్వేర్ ఇవ్వచ్చు కాబట్టి వాడు ఇచ్చిన లెక్కను బట్టి ఏ వాల్యూస్ ప్రపోర్షన్లో ఉన్నాయి ఏ వాల్యూస్ ఇన్వర్సి ప్రపోర్షన్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి వాడు ఇచ్చిన రిలేషన్ బట్టి మనం లెక్కలు చేయాల్సి ఉంటుంది ఇటువంటివి అంతేకాని మన విచక్షణ వాడేసుకొని చేసేసానికి ఉండదు వాడు ఇచ్చిన రూల్ ప్రకారం చేయాలి ఆ రూల్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత మాత్రమే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది వై వేరీస్ డైరెక్ట్లీ యాజ్ ఎక్స్ ప్లస్ 3 అండ్ వై ఈక్వల్ టు 8 ఎక్స్ ఈక్వల్ టు 1 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై వెన్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటున్నాడు వై అనేది ఎలా ఉందంట డైరెక్ట్లీ వేరీస్ యాజ్ ఎక్స్ ప్లస్ 3 వై ఈస్ డైరెక్ట్లీ వేరీస్ యాజ్ ఎక్స్ ప్లస్ 3 కాబట్టి మనం ఏం డిరైవ్ చేసుకోవచ్చు వై ఈక్వల్ టు కే టైమ్స్ ఆఫ్ ది ఎక్స్ ప్లస్ 3 ఇప్పుడు ఆ కే వాల్యూ మనం తీసుకుంటే ఇంకా వై వాల్యూ ఎక్స్ వాల్యూ ఎలా మారినా సరే వాటి యొక్క ఆన్సర్ మనం చెప్పచ్చు ఇప్పుడు వై వాల్యూ ఏమైంది ఫస్ట్ 8 అయిందంట 8 అయింది ఈజ్ ఈక్వల్ టు కే అంతే ఉంటుంది మనకి ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ఎంత అన్నాడు 1 వై 8 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 1 అన్నాడు కాబట్టి 1 ఎంత ఇక్కడ 1 పెడితే 1 ప్లస్ 3 ఏమైంది 4 అయింది 4 వన్స్ 4 టూస్ కాబట్టి కే ఈక్వల్ టు 2 కే ఈక్వల్ టు 2 ఈజ్ అ ఫిక్స్ ఇంకా ఫిక్స్ అయిపోయింది కే ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ అయిపోయింది అయితే ఎక్స్ 2 అయితే వై వాల్యూ ఎంత చెప్పండి అంటున్నాడు ఎక్స్ 2 అయితే వై వాల్యూ చెప్పాలి మనం ఈ ఈక్వేషన్ వాడుకొని చెప్పాలి వై వాల్యూ కనుక్కోవాలి మరి కే వాల్యూ ఎంత 2 టైమ్స్ ఎక్స్ ఎంత అన్నాడు 2 అన్నాడు ఈసారి ఎక్స్ 2గా తీసుకోమన్నాడు 2 ప్లస్ 3 ఏమైంది 5 అవుతుంది కాబట్టి వై వాల్యూ ఏమైంది 10 వై ఈజ్ 10 వేర్ ఇస్ దట్ ఆప్షన్ బి ఈజ్ అర్ ఆన్సర్ వై 10 అన్నాడు కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ పైప్స్ వేరీస్ ఇన్వర్స్లీ అట్ ద స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది పైప్స్ రేట్ ఆఫ్ ఫ్లో ఎలా ఉంటుందంట ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రేడియస్ యొక్క స్క్వేర్గా ఉంటుందంట కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్పచ్చు ఫ్లో ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ బై ఆర్ స్క్వేర్గా రాసేసుకోవచ్చు సంథింగ్ కాన్స్టెంట్ బై ఆర్ స్క్వేర్ ఇది మనం తీసుకోవాల్సిన రిలేషన్ అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఇన్ టూ పైప్స్ ఆఫ్ డయామీటర్స్ 2 and 4 మనం ఇక్కడ రేషియో చెప్పాలండి మనకేమి ఇందాక రిలేషన్లో రేడియస్ ఇచ్చాడు ఇక్కడేమో డయామీటర్స్ యొక్క రేషియో డయామీటర్స్ ఎంత అని ఇస్తున్నాడు ఒకసారి గమనించండి రెండు రేడియస్లు కలిస్తే కదా ఒక డయామీటర్ 2 టైమ్స్ చేసుకుంటే రేడియేషన్ డయామీటర్ అవుతుంది మనకు రేషియోనే కావాలి కాబట్టి రేషియో ఇటు 2 టైమ్స్ పెంచి ఇక్కడ ఉన్న రేడియస్ని కూడా ఈ ఆర్ వన్ ఆర్ టూని కూడా 2 టైమ్స్ పెంచితే డయామీటర్ కోసం 2 కొట్టేస్తే మళ్ళీ మనకేం మిగులుతుంది ఆర్ వన్ ఆర్ టూనే కదా కాబట్టి ఇక్కడ వాడు రేడియస్ ఇచ్చి ఇక్కడ డయామీటర్ గురించి ఇచ్చినా మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జస్ట్ 1/r² రాసేసుకుంటే సరిపోయింది దట్ ఈస్ ఫస్ట్ దాన్ని 1/2² ఇస్ట్ రెండో దాన్ని 1/4² 2² అంటే 4 4² అంటే 16 4 వన్స్ 4 ఫోర్స్ కాబట్టి మనకి ఏమి మిగిలింది 1/1:1/4 కాబట్టి రేషియో ఏమైంది 4:1 ఇస్ ద రేషియో వేర్ ఇస్ దట్ ఆప్షన్ సి ఇస్ ఆర్ ఆన్సర్ వచ్చి నెంబర్ 200కి 4:1 ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ సపోజ్ వై వేరీస్ యాజ్ ద సమ్ ఆఫ్ ది 2 క్వాంటిటీస్ విచ్ వన్ డైరెక్ట్లీ యాజ్ ఎక్స్ అండ్ అందర్ వన్ ఇన్వర్స్లీ యాజ్ ఎక్స్ ఇఫ్ వై ఈక్వల్ టు 6 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 4 అండ్ వై ఈక్వల్ టు 3 1/3 దెన్ ఎక్స్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు వై అనేది ఎలా ఉంటుందంట రెండు క్వాంటిటీస్ యొక్క సమ్కి వై ఇస్ వేరీస్ యాజ్ ద సమ్ ఆఫ్ ది 2 క్వాంటిటీస్ వై అనేది రెండు క్వాంటిటీస్ యొక్క సమ్తో వేరీ అవుతా ఉంది ఒకటేమో ఒకటి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది ఇంకోటేమో ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుందంట ఎక్స్కి వై వాల్యూ 6 అయితే ఎక్స్ వాల్యూ 4 అంట వై వాల్యూ 3 1/3 అయితే ఎక్స్ వాల్యూ 3 అయితే ఇటువంటిప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్ ఎంత అని అడుగుతున్నాడు జస్ట్ ఇక్కడ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదండి
నాలుగు ఈక్వేషన్ ఇచ్చాడు, ఏ ఈక్వేషన్ ఆ వాల్యూస్ని సాటిస్ఫై చేస్తుందో అదే మన ఆన్సర్ అయిపోతుంది. వై సిక్స్గా తీసుకుంటే ఎక్స్ నాలుగుగా తీసుకోవాలంటున్నాడు చూడండి. ఒకవేళ ఆప్షన్ ఏలో వైని సిక్స్గా తీసుకున్నాం అనుకోండి, ఆప్షన్ ఏలో వైని సిక్స్గా తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ని ఫోర్గా తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ఇక్కడ ఫోర్ అంటే నాలుగు రెండు ఎనిమిది అవుతుంది, ఎనిమిది మైనస్ ఎనిమిది బై ఎక్స్ అంటే ఫోర్, ఫోర్ వన్స్ ఫోర్ టూస్ ఎనిమిది నుంచి రెండు పోతే ఆరు, కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అయిపోయింది. ఎందుకంటే సాటిస్ఫై చేసేసింది, ఇది సాటిస్ఫై అయిపోయింది ఆప్షన్ ఏ. ఆప్షన్ బిలో కనుక మీరు వై సిక్స్ వై ఎక్స్ ఫోర్ పెడితే, వై సిక్స్ పెట్టారనుకోండి, ఎక్స్ ఏం పెట్టాలి, ఫోర్ పెడితే ఫోర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ ఏమవుతుంది వన్, ఫోర్ ప్లస్ వన్ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది, సిక్స్ ఫైవ్కి సమానమా, కాబట్టి ఆప్షన్ బి కాదు. ఇక్కడ పెట్టారనుకోండి వై సిక్స్గా పెడితే కనుక ఎక్స్ నేను తీసుకున్నాడు ఫోర్ తీసుకోండి, నాలుగు రెళ్ళి ఎనిమిది ప్లస్ ఎనిమిది బై నాలుగు అంటే ఫోర్ వన్స్ ఫోర్ టూస్ పది అవుతుంది, ఆరు పది అవుతుందా, కాదు, ఆప్షన్ డి కూడా తప్పు అయిపోయింది. ఆప్షన్ సి ఏమైంది, వై ఈక్వల్ టు సిక్స్ కాబట్టి ఎక్స్ నాలుగు, నాలుగు రెళ్ళి ఎనిమిది ప్లస్ నాలుగు బై నాలుగు అంటే ఒకటి, మొత్తం తొమ్మిది అవుతుంది, ఆరు తొమ్మిది అవుతుందా, కాదు, ఇది కూడా కాదు. మీరేమి మూడు చెక్ చేయాల్సిన అవసరం లేదు, మన క్లాస్ రూమ్లో కాబట్టి నేను మీకు ఏమి చెబుతున్నాను క్లాసు కాబట్టి. ఎగ్జామ్లో అయితే కేవలం ఒకటో ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోతే అదే మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏనే మన ఆన్సర్ అయింది, ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేసింది. ఓకేనా, నేను ఇక్కడ రాసిందంత స్లైడ్ మళ్ళీ ఎరేజ్ చేస్తున్నాను, మీరు ఒకసారి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఆప్షన్ ఏనే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎరేజ్ చేస్తున్నాను, ఆప్షన్ ఏ మన ఆన్సర్ని సాటిస్ఫై చేస్తుంది చూడండి, అదే మన ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 202, కన్సిడర్ ద ఫాలోయింగ్ టేబుల్ ఆఫ్ ఇన్వర్స్ వేరియేషన్. రెండు వాల్యూస్ ఇన్వర్సివ్ వేరియేషన్ ఉన్నాయంట, వాటి యొక్క వాల్యూస్ ఇచ్చాను, ఆ వాల్యూస్ని బట్టి అక్కడ కొంతమంది కొన్ని వాల్యూస్ ఇచ్చారు కదా, ఏబిసి అని కొన్ని వదిలేశారు కదా, వాటి వాల్యూస్ని చెప్పన్నాడు, ఏబిసి వాల్యూస్ చెప్పండి అని అడుగుతున్నాడు ఆ రిలేషన్ తీసుకొని. ఏమైందన్నాడు, ఆ రెండు ఇన్వర్సివ్ ప్రొపోర్షనల్ ఉన్నాయంట, అంటే ఎం ఈజ్ ఇన్వర్సిలీ ప్రొపోర్షనల్ టు ఎన్ అనేది ఇంకిచ్చాడు, కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఎం ఈక్వల్ టు కే ఇంటూ వన్ బై ఎన్. ఇక్కడ ఏం రాస్తామండి, ఎం ఈక్వల్ టు కే ఇంటూ వన్ బై ఎన్ రాస్తాం, కాబట్టి నేను కే బై ఎన్ డైరెక్ట్ రాస్తున్నా, అవి కూడా రాయాలండి. మీరు చేసేసుకున్నట్టు రాసుకుంటున్నారండి, మాకు అర్థం కావట్లేదంటే మీరు మూడో తరగతి చదవకుండా వచ్చారని నాకేం తెలుసు అండి, మీరు మూడో తరగతి చదవకుండా వచ్చారని నాకేం తెలుసు. రెండు ఇంటూ ఒకటి బై మూడు అంటే రెండు బై మూడు కాదా, ఇది తెలుసు అనే ఉద్దేశంతో ఉంటాను నేను, ఎందుకంటే మీరు మూడో తరగతి చదివచ్చు ఉంటారు, అందుకే డిగ్రీకి వచ్చి ఎస్ఐకో దేనికో ట్రై చేస్తున్నారు అనుకుంటాం, కానీ మీరు మూడో తరగతి కూడా చదవకుండా వచ్చిన వాళ్ళ గురించి నేనేం చెప్పుకునేది, మీరు రాసుకుంటే అట్ట సార్, ఎమ్ ఈక్వల్ టు కే బై అని మీరు రాసుకుంటే అట్టండి, మీరు చేసుకుంటున్నట్టుంది, మీరు చేసుకుంటున్నట్టుందని కాదండి, మీకు ఒక వీడియో 40 నిమిషాలు పడుతుంది, నేను ఆ 40 నిమిషాలు 100 లెక్కలు చేసుకోగలను, నేను చేసుకుంటే 20 లెక్కలు ఎందుకు చదువుతున్నాము, ఎం ఈక్వల్ టు కే బై ఎన్ అది తెలుసు, కే ఇంటూ వన్ బై ఎన్ కే బై ఎన్గా రాయగలమని మీకు తెలుసు అని అనుకుంటున్నాను, నేను తెలవాలి, తెలవపోయినా నేను వీడియో బేసిక్ వీడియోస్లో ప్రతిదీ చూపిస్తాను, మీరు అవి చూడకుండా బేసిక్ వీడియోలు చూడకుండా డైరెక్ట్ దీంట్లో దూకేసి ఎక్కడ చోట స్కిప్ చేసి పారేసేసి చూసేసి ఏది పడితే అది కామెంట్ చేయడం కాదు. ఎం ఈక్వల్ టు కే బై ఎన్, ఇప్పుడు ఎం వాల్యూ ఇచ్చాడు మనకి, ఎన్ వాల్యూ ఇచ్చాడు, ఒక కేసులో కే వాల్యూ తీసుకుంటే ఆ రిలేషన్తో కాన్స్టెంట్ పెట్టుకుని మిగతా వాల్యూస్ మనం డైరెక్ట్గా డెరైవ్ చేసుకోవచ్చు. ఎం వాల్యూ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు, ఎం ఈక్వల్ టు 15 ఈజ్ ఈక్వల్ టు కే బై ఎన్, ఎన్ ఈజ్ గివెన్ బై మైనస్ ఫోర్, సో నౌ కే ఈజ్ ఈక్వల్ టు -60. కే వాల్యూ ఎంత అయింది, -60 అయింది. ఇక్కడ కూడా కే ఇంటూ ఇక్కడ ఒకటి ఉన్నట్టని, కే వన్స్ ఒకటి, 15 × 4 -60 అని, 15 ఏళ్ళు తెరవండి, ఈ చేతులు 4 ఏళ్ళు తెరవండి, మల్టిపుల్ చేయండి అని చెప్పేది మీరు అర్థం చేసుకోవాలండి కొద్దిగా. కే ఈక్వల్ టు -60 జనరల్గా నేర్చుకునే విద్యార్థుల గురించి కాదండి నేను మాట్లాడుతుంది, మీరేం ఫీల్ అవ్వద్దు, క్లాస్ డిస్టర్బెన్స్గా మీరేం ఫీల్ అవ్వద్దు, కొంతమంది ఉంటారు వారి గురించి చెబుతున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా నేర్చుకుంటూ కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, సార్ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి అని, చాలా మంచి పద్ధతి అండి, చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇక్కడ కే వాల్యూ 60. ఇప్పుడు ఇదే రిలేషన్ వాడుకోవాలి మనం, ఏది వాడుకోవాలి, వాడి ఇచ్చిన రిలేషన్ మాత్రం కే ఈక్వల్ ఎం ఈక్వల్ టు కే బై అని ఇదే రిలేషన్ వాడుకొని మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఎం వాల్యూ -6 ఇచ్చాడు, ఎన్ వాల్యూ ఏ అంటున్నాడు, ఆ ఏ ఎంత తెలుసుకోవాలి మనం. ఎం వాల్యూ ఎంత ఇచ్చాడు, -6 ఇజ్ ఈక్వల్ టు కే బై ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏ అన్నాడు, ఏ వాల్యూ తీసుకోవాలి మనం ఏ. మరి ఇక్కడ కే బదులు ఏం పెట్టుకోవచ్చు మనం, -60 రాయొచ్చు కదా, కాబట్టి కే బదులు ఏం చేద్దాం, -60 పెడదాం, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేద్దాం, 6 వన్స్ 6 టెన్స్, కాబట్టి ఏ వాల్యూ ఎంత అనుకోవచ్చు, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ సెకండ్ కేసు తీసుకుంటే ఎం వాల్యూ 2 ఇచ్చాడు, ఎన్ వాల్యూ బీగా ఇచ్చాడు, అది కనిపెట్టమంటున్నాడు. ఇక్కడ ఎం వాల్యూ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు, కాబట్టి 2 రాస్తున్నాను, 2 ఈజ్ ఈక్వల్ టు కే వాల్యూ ఎంత తెలుసు మనకి, -60 బై ఎవరైతే బి వాల్యూ, బి వాల్యూనే మనం కనుక్కోవాల్సింది, బి 2 వన్స్ 2 30స్, కాబట్టి -30. బి వాల్యూ ఏం చెప్పుకోవచ్చు, -30. ఏ వాల్యూ 10 రాగాలని మీరు ఎత్తకండి, ఇంకా ఇవన్నీ కాదని కాసేపు, ఏ వాల్యూ 10 రాగాలని బి దగ్గర కూడా వెళ్ళకుండా 10 మీద ఫస్ట్ ఏ వాల్యూ 10 ఉన్న ఆప్షన్ ఒకటే ఉందో లేదో చూడండి, ఒకవేళ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్ అయిపోతుంది, ఏ వాల్యూ 10 వచ్చేది ఒకటే ఆప్షన్ ఉంటే అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఎగ్జామ్ హాల్లో ఆ విధంగా ప్రయత్నించండి, మీరు టైం సేవ్ చేసుకోవడం కోసం ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం కేవలం ఒక దాన్ని తెచ్చి వదిలిపెట్టేమాకండి, 3 చేయండి 4 చేయండి, ప్రాక్టీస్ మాత్రం మీరు చేయగలిగినంత చేయండి అండి. అవసరం ఉంది ఇక్కడ ఏ ఒకటే ఉందనుకుందాం, ఒక ఆప్షన్లోనే ఏ ఇక్కడ సి అండ్ డి రెండు మిగిలినాయి, సరే
आपशन ए पद स्टार पद वालू केवल डीने का सेप केवल डीने अदे आंसर पेटी का प्राक्टिस ने एबीसी मूड साइड इबंधी क्याल्युलेट स्किल इबंध पोदेम लेकिन प्राक्टिस पोदेम पेपर को इंको अंत का स्किल चला पे ओके मेरे सर बीसी चुप्तार सी चुप्तार टाइम वेस्ट कटे जॉब वा अंत टाइम उंटदा अंत इंकेंता प्राक्टिस एग्जाम का ये पद रहा रे आपशन मिगलनी ए बी वेल्लिपोयिनी सी डी मिगलनी ए माइनस थर्ट रंगलने आपशन डी वेल्लिपोयिनी आपशन सी ने मन आंसर आपशन सी ने मन आंसर काबट्टी इक आपशन सी अने का नेमंटा सी वालू डेराव चे इबंधे सी वालू डेराव चयी मैं क्लास नेता सी ईक्वल टू एम वालू सी अट्ना सी ईक्वल टू के अंत माइनस सिक्सटी बै सी दीन वालू इच्छा सिक्सटी इच्छा सिक्सटी सिक्सटी वन एम सी ईक्वल टू माइनस वन सी ईक्वल टू माइनस वन सी इकड़े अवसर लेकिन मन की बी रंग आंसर चेपेयचु कोई चोटल ये रंगे पद उठे का क्लास में मूड डेरव मेरी प्राक्टिस मूड डेरव चेयर एग्जाम अच्छे चेयर ఒకటంటే ఎగ్జామ్ మనకి స్పెసిఫిక్ ఆన్సర్ తెలిసిపోయిన దాకా నెక్స్ట్ వన్ క్వశ్చన్ నంబర్ 203 ఎస్ వేరీస్ డైరెక్ట్లీ యాజ్ ఆర్ అండ్ టి వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ ఆర్ ఎట్ సమ్ పర్టిక్యులర్ టైం ఆర్ ఇస్ ఈక్వల్ టు 20 ఎస్ ఈక్వల్ టు 40 అండ్ టి ఈక్వల్ టు 10 ఎస్ ఈ చేంజ్ టు 20 దెన్ ది వాల్యూ ఆఫ్ టి వుడ్ బి ఈక్వల్ టు అని అడుగుతున్నాడు ఓకే చూడండి ఒక ఎస్ అనేది వేరీస్ డైరెక్ట్లీ యాజ్ ఆర్ అంట కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఏఆర్ అని రాసేస్తున్నానండి ఎందుకని ఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ అన్నాడు కాబట్టి ఎస్ ఈజ్ ఏఆర్ సంథింగ్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి అండ్ టి వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ ఆర్ అన్నాడు టి ఈజ్ ఇన్వర్స్లీ యాజ్ ఆర్ అన్నాడు టి ఈజ్ ఇన్వర్స్లీ యాజ్ ఆర్ అని ఏం చెప్పుకోవచ్చు మనం టి ఈక్వల్ టు బి బై ఆర్ అని రాయొచ్చు ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం మరి మనం జస్ట్ కాన్స్టెంట్ తీసుకొని ఏబిని మల్టిపుల్ చేద్దాం కాన్స్టెంట్ ఇక్కడ నుంచి ఏ డెరివ్ చేసుకుంటే ఏం చెప్పుకోవచ్చు ఏ ఈక్వల్ టు ఎస్ బై ఆర్ ఎందుకని మన కాన్స్టెంట్ తీసుకుంటే మిగతా వాల్యూస్ వేరియబుల్స్ ఆర్ అనేది ఎస్ అనేది టి అనేది వేరియబుల్స్ కానీ ఏ బిల్ వాల్యూ మారో కదా ఫస్ట్ లైన్ చూపించాను ఏ బిల్ కాన్స్టెంట్ వాల్యూ మారో కాబట్టి ఇక్కడ ఏ కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాను ఇక్కడ కాన్స్టెంట్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు టిఆర్ అని చెప్పొచ్చు బి ఈక్వల్ టు టిఆర్ ఇప్పుడు మనం ఏబి తీసుకున్నాం అనుకోండి ఏం చెప్పొచ్చు ఎస్ఆర్ ఇంటూ టిఆర్ రాసుకుంటే ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏబి ఈక్వల్ టు ఏం మిగిలింది మనకి ఏబి ఈక్వల్ టు ఎస్టి ఏబి అనే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఏమైపోతుంది ఎస్ అండ్ టి యొక్క మల్టిప్లికేషన్కి సమానం అవుతుంది ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం చూడండి ఏబి ఈక్వల్ టు ఎస్టి అనేది మనకు తెలిసిపోయింది ఏబి కాన్స్టెంట్ ఇది మారదు ఈక్వల్ టు ఎస్టి ఎస్ అనేది ఫస్ట్ కేసులో ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు ఫస్ట్ కేసులో 40 ఇంటూ టి వాల్యూ ఎంత ఇచ్చాడు ఫస్ట్ కేసులో 10 అంటే ఆ కాన్స్టెంట్ ఏబి వాల్యూ ఏమవుతుంది ఆ రెండు కాన్స్టెంట్లు మల్టిపుల్ చేసుకుంటే కాన్స్టెంట్ ఏమవుతుంది 400 అవుతుంది ఈ వాల్యూ మారకూడదు సెకండ్ కేసులో ఏమన్నాడు ఎస్ అనేది 20గా మార్చాను అటువంటిప్పుడు టి వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు ఎస్ అనేది 20గా మారుంటే ఇదేమైంది ఎస్టి ఏబి ఈక్వల్ టు ఎస్టి కదా మనకి ఎస్ టి ఇది ఎస్ అనేది 20గా మార్చాడు మరి టి ఏమవుతుంది ఇది ఏం చేశాడు బై 2 చేశాడు కాబట్టి మరి వాల్యూని మనం మెయింటైన్ చేయాలి 400 మెయింటైన్ చేయాల్సిందే కదా 400 మెయింటైన్ చేయాల్సిందే మరి దీన్ని 20 చేసావంటే ఇదేమై ఉండాలి దీన్ని ఆఫ్ చేసావు కాబట్టి ఇదేమై ఉండాలి రెండిట్లు పెంచాలి దట్ ఈస్ 20 20 ఇంటూ 20 400గా మారుతుంది కాబట్టి టి వాల్యూ ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనం టి వాల్యూ మనకు కావాల్సిన ఆన్సర్ టి వాల్యూ ఏమైంది 20 అయ్యింది టి వాల్యూ ఈ 20 అయ్యింది మంది ఓకేనా ఎందుకని ఆ 400 మెయింటైన్ చేయాలి ఏబి కాన్స్టెంట్ కదా ఏబి అనేది కాన్స్టెంట్ కాబట్టి అవతల టైపు ఆ టైపు ఆర్హెచ్ సైడ్ ఉన్నది ఎప్పుడు కాన్స్టెంట్ వాల్యూలు అవి వేరియబుల్గా మారుతా ఉన్నా సరే ఈ కాన్స్టెంట్ మాత్రం మారదు 400 అనేది కాన్స్టెంట్ అయిపోయింది ఇక్కడ 20 ఉంది కాబట్టి 20తో మల్టిపుల్ చేస్తే 400 అవుతుంది లేదా ఎలా చూడొచ్చు 40 అనేది బై 2 చేశాడు 10ని ఇంటూ 2 చేసుకుంటాం 20 కాబట్టి ఇక్కడ టీ వాల్యూ ఏమవుతుంది 20 ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది ఓకే ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 204 ఎక్స్ అండ్ వై వేరీ ఇన్వర్స్లీ విత్ ఈచ్ అదర్ ఎక్స్ వై ఎలా మారుతాయి అంట అవి రెండు కూడా ఒకదానికోటి ఇన్వర్స్లీగా వేరీ అవుతాయి అంట When x is 12, y is 9 anta, the pair which is not possible for the corresponding values of x, y antnadu. X, y inversely proportional ga unnai ante, x into y anedo constant ga idi kadandi. X into y constant idi kada. Adanappudu 12 9 72 108 value manaku kavalsindi. 12 9 108 value ekkadaithe avutundo ayi mana answer avuthe edi possible kaledu annadu, which is not possible antnadu. Ichina values lo edaithe multiplication 108 raatledo adi mana answer avutundi. 12 9 108 ayindi 18 6 108 36 108 అయింది ఆప్షన్ సి కాలేదు కాబట్టి ఇదే మన ఆన్సర్ అయింది ఆప్షన్ సి కాలేదు స్టార్టింగ్లో మీరు వీడియో జాగ్రత్తగా చూస్తుంటే అర్థమైపోయి ఉండేది మీరు మీకు ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వై అంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వై అంటే ఏం చేద్దాం ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ ఇంటూ 1/y దట్ ఈస్ కాన్స్టెంట్ బై వై ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు ఒక కాన్స్టెంట్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు ఒక కాన్స్టెంట్ ఈక్వల్ టు ఎక్స్ వై ఎక్స్ వై ఏమైపోవాలి ఒక కాన్స్టెంట్ వాల్యూకి సమానం అయిపోవాలి ఫస్ట్ ఎక్స్ 12 వై 9గా తీసుకోమన్నాడు 12 ఇంటూ 9 ఏమైంది 108 కాన్స్టెంట్ అయ్యింది
ఆప్షన్ బి తీసుకున్నాం 18 × 6 ఏమైంది 108 కాన్స్టెంట్ అయిపోయింది. ఆప్షన్ సి తీసుకున్నాను 36 × 3 ఏమైంది 108 ఆ కాన్స్టెంట్ సమానం అయిపోయింది. కానీ 24 × 18 ఈజ్ నాట్ ఈక్వల్ టు 108 కాబట్టి ఏది సాధ్యం కాదంటే అదే. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా, మీకు కొద్దిగా అబ్జర్వేషన్ ఉంటే ఒక ఆ రెండింటి మల్టిప్లికేషన్ ఏదైతే కావట్లేదో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, కొద్దిగా అబ్జర్వేషన్ ఉంటే మీకు ఈ ప్రొపోర్షన్ ఉండే ఇన్వర్స్ ప్రొపోర్షన్ మీద మీరే చెప్పేసేవారు, ఇదంతా రాయకుండా జస్ట్ ఈ మాత్రం రాయని నెలల కోసం చెప్పాను ఇది. నెక్స్ట్ 1205, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఫ్రమ్ సోర్స్ ఆఫ్ లైట్ వేరీస్ ఇన్వర్స్లీ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది సర్ఫేస్ ఫ్రమ్ ది సోర్స్. ఇచ్చిన డేటా చాలా ఎక్కువగా ఉంటుందండి, దాన్ని ఏం తీసుకోమాకండి మీరు. ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్, ఇల్యూమినేషన్ ఐదో ఇండికేట్ చేస్తున్నది ఎలా ఉంటుందంట, లైట్ వేరీస్ ఇన్వర్స్లీ అట్ ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్, ఒక డిస్టెన్స్కి స్క్వేర్లో ఉంటుందంట, డిస్టెన్స్ స్క్వేర్లో ఇన్వర్స్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు, ఐ ఈక్వల్ టు కే బై డి స్క్వేర్గా రాస్తున్నాను. ఓకేనా, డైరెక్ట్ ఐ ఈక్వల్ టు ఈ ఒకటి రిలేషన్ తీసుకోండి మీరు, ఇంకంతా ఏం చదవక్కర్లా. ది ఎఫెక్ట్ ఆఫ్ మూవింగ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ 3 times ఫేర్ ఫ్రమ్ ది సోర్స్ ఈజ్, ఈ డిస్టెన్స్ ఏం చేశాడు 3 times పెంచాడంట. డిస్టెన్స్ని 3 times పెంచితే డిస్టెన్స్ ఏమైపోయింది ఈసారి, ఐ ఈక్వల్ టు కే బై డి, ఇందాక డి ఉన్నది 3 రెట్లు పెంచితే ఈసారి ఏమైంది 3D అయింది. దానికి ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, కే బై 9D² కే బై డి స్క్వేర్ ఇందాక కాన్స్టెంట్గానే ఉందండి, కే బై డి స్క్వేర్ ఇందాక కాన్స్టెంట్గానే ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి దీన్ని ఎలా చేసుకోవచ్చు, కే బై డి స్క్వేర్ అంతే కాన్స్టెంట్గానే ఉంది, 1/9 అయింది ఇంటెన్సిటీ ఈక్వల్ టు, అదే కదా ఐ ఈక్వల్ టు కే బై 9D² ఎలా చూసుకోవచ్చు మనం, 1/9 × K/D² K/D² ఎంత అయింది కానీ ఏమైంది 9/1 అయింది కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఈజ్ డివైడెడ్ బై 9, ఇంటెన్సిటీ ఏమైంది 9/1 మారిపోయింది కాబట్టి డివైడెడ్ బై 9, ఆప్షన్ డి మన ఆన్సర్ అయింది. వచ్చి నెంబర్ 205కి 205కి ఆప్షన్ డి డివైడెడ్ బై ఇంటెన్సిటీ బై 9. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు కదా, చెప్పాను మీకు ఎప్పుడు కూడా కొద్దిగా అబ్జర్వేషన్ ఉంటే మీకు ఎన్ని రాయాల్సిన అవసరం ఉండదు. పెన్ను పేపర్ అవసరం ఎప్పుడు ఉండదు అంటే మీకు అబ్జర్వేషన్ పెరిగినప్పుడు, అంతేగాని ఏదో చిన్న చిన్న లెక్కలు నేర్చుకొని ట్రిక్స్ నేర్చుకున్నప్పుడు కాదు. ఇక్కడ ఏమైంది, డివైడెడ్ ద ఇంటెన్సిటీ బై 9, ఇక్కడ మీకు తెలిసింది కే ఈక్వల్ టు ఇది, ఇక్కడ 3 తీసుకుంటే బై 9 ఇది కదా 9 భాగించామని చెప్పి ఆప్షన్ డి ఆన్సర్ అని పెట్టేయాలి. ఇదంతా కూడా రాయకుండా ఆ విధంగా చేయగలిగితే ప్రాక్టీస్ చేయండి మీరు, ప్రాక్టీస్ అనేది మీకు ఖచ్చితత్వాన్ని తెచ్చిపెడుతుంది. ఓకే, నెక్స్ట్ 1 వచ్చి నెంబర్ 206, ది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ కాలేజ్ ఆర్ ఇన్ ది రేషియో 3:2, ఇఫ్ 20% ఆఫ్ ది బాయ్స్ అండ్ 25% ఆఫ్ ది గర్ల్స్ ఆర్ అడల్ట్స్ దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ అడల్ట్స్ అంటున్నాడు. ఒక క్లాసులో బాయ్స్ గర్ల్స్ యొక్క నిష్పత్తి 3:2 ఉందంట, వాళ్ళలో 20% బాయ్స్, 20% గర్ల్స్ అడల్ట్స్ అంట. మరి అడల్ట్స్ కాని వారి యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. 20% బాయ్స్ అడల్ట్స్ అయ్యారంటే 80% కానట్టే కదండి, 80 ఎంతమంది ఉన్నారు వీళ్ళు 3 కాబట్టి 80 × 3 రాస్తున్నాడు 240, 80 × 3 240 ప్లస్ 25% గర్ల్స్ అడల్ట్స్ అయ్యారంటే 75% అవనట్టే కదా, కాబట్టి 75% × 2 రాస్తాను, 75 × 2 ఏమైంది 150, దీనికి 150 కూడదాం. డివిజిబుల్ బై ఎందుకని, వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు ఉన్నట్టు తీసుకుందాం, దట్ ఈస్ 5. ఏం చెప్పుకోవచ్చు మనం, 240 × 150 కొడితే 390 అయింది కదా, అవునా 390/5 ఉన్నట్టే కదా, 5 × 7 = 35 తీసుకోవచ్చు, 40 × 5 = 8 కాబట్టి 78% అని తీసుకోవచ్చు. ఇది షార్ట్ కట్, ఇది వెరీ గుడ్ షార్ట్ కట్ అని చెప్పేసుకోవచ్చు. మీరు షార్ట్ కట్లు ఎత్తికే మీరే నాకు అర్థం కాదు, మీ అంతా మీరు చిన్న లెక్క రాసుకుంటే ఎలా సార్ మాకెల్లా అర్థమైంది, మీరు రాసి చెప్పట్లేదు, ఎక్కువ లెక్కలు రాయట్లేదు, ఎక్కువ స్టెప్స్ రాయట్లేదు అని అడుగుతారు. మరి మీరు కావాలని అడుగుతున్నారో లేదో నాకు అర్థం కాదు, మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉందో అర్థం కాదు. ఆ కామెంట్ చేసిన వారి గురించి చెబుతున్నాను నేను, ఒక స్టెప్లో మీరు రాసేస్తున్నా సార్ మాకు ఎలా అర్థమైందని. మీరే కదా షార్ట్ కట్ల గురించి ఎత్తికేది, మళ్ళీ భయంకరమైన షార్ట్ కట్లు ఎత్తుకునేది మీరే, ఎందుకంటే అబ్జర్వేషన్ చేయని చిన్న షార్ట్ కట్ ఏమండదు, అది చెబితేనేమో మీకు నచ్చదు, మళ్ళీ మీకేం కావాలో మీకే క్లారిటీ లేదు. సబ్జెక్ట్ నేర్చుకోండి అబ్బాయి అని చెబితే అది నేర్వరు, లేదు షార్ట్ కట్ నేర్చుకోండి అంటే అది చెప్పరు, అది ఇస్తే ఇది అంటారు ఇది ఇస్తుంది అంటారు, నేను రెండు చెబుతున్నాను. అయినా కూడా ఇంకేంది మాకి, ఒక చోట బాయ్స్ కలిసి ఎలా ఉన్నారంటే 3:2 అన్నాడు కాబట్టి ఏం చేద్దాం, 30/20 తీసుకోండి, లేదా 320 తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు, 30/20 తీసుకున్నాను. ఇక్కడ 20% మంది బాయ్స్ గర్ల్స్, 20% మంది బాయ్స్ అడల్ట్స్ అంట, కాబట్టి ఏం చెప్పుకోవచ్చు మనం, 80% మంది నాన్ అడల్ట్స్. మనకేం కావాలన్నాడు, అడల్ట్ కాని వారి యొక్క రేషియో అడిగాడు కాబట్టి దీంట్ ఏమైంది 80% అవుతారు. గర్ల్స్లో 25% మంది అడల్ట్స్ కాబట్టి 75% అడల్ట్స్ కాని వారు అవుతారు. మరి ఇక్కడ 80% ఏమైంది, 10% ఏమైంది 3 కాబట్టి 80% ఏమైంది 24 అయింది, ప్లస్ గర్ల్స్ ఏమయ్యారు ఇక్కడ 25% ఏమైంది 4/1 కదా, 4/1 పోతే మిగతా 75% 3/4 లేదు, ఏం తీసుకుంటారు 25% అంటే ఇక్కడ 1/4 5 పోతే ఇంకా 15, ఆ విధంగానే తీసుకోండి 15. మొత్తం ఏమయ్యారు ఇక్కడ 30 మంది, ఇక్కడ 20 మంది కలిపి ఏం చెప్పుకోవచ్చు 50 మంది అని చెప్పుకోవచ్చు. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి మళ్ళీ మీరు ఇంటూలు పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంటూలు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 51/52 తీసుకోవచ్చు, ఈ 2 కూడుకుంటే 39 అయింది కాబట్టి 39/78% ఈ విధంగానే రాసుకోవచ్చు. బాయ్స్ కలిసి రేషియో తీసుకొని చేయొచ్చు,
లేదని చెప్పేసినట్టు ఫస్ట్ 80% కావాలి కాబట్టి 80 × 3 తీసుకోండి 240. రెండో చోట 75% కావాలి కాబట్టి 75 × 2 తీసేసుకోవచ్చు, అదొక 150 మొత్తం కూడేసుకొని బై బై 3 + 2 = 78. ఈ ఒక్క లెక్కని ఈ పైన ఈ స్టెప్ రాసిన దాన్ని ముందు మీరు ఏ విధంగా చేస్తారు, ఈ విధంగా చేయాలి, ఇది నా షార్ట్ కట్ అని చెప్పేసి 40 నిమిషాలు కేవలం ఇదో లెక్క ఇంకో లెక్క తీసుకొని వీడియో చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఒక్క లెక్కనే ఈ పద్ధతిలో మీరు చేస్తారండి, ఇది చేశారంటే మీకేం రానట్టు, మీరు ఇంకా ఏం లెక్కలు మానేయచ్చు, మీకేం రాదు, మీరు జీరో. ఈ పెద్ద చేతే మీరు హీరో, మిమ్మల్ని జీరో నుంచి నేను హీరోకి తీసుకెళ్లాను చూడండి అని చెప్పి ఈ ఒక్క లెక్క ఇంకొక డేటా మార్చి ఇదే టైప్ ఆఫ్ లెక్క ఇంకోటి తీసుకొని ఈ రెండు మీద 40 నిమిషాలు వీడియో చేసేస్తారు. మీరు అవి చూస్తారు చూడండి, నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మీరు అక్కడి కామెంట్లు తెచ్చి ఇక్కడ పెట్టద్దు. ఇక్కడ షార్ట్ కట్ చెప్పేశాం, ది కాస్ట్ ఆఫ్ టేబుల్ అండ్ చైర్ ఆర్ ఇన్ ది రేషియో 5:7. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ చైర్ అండ్ టేబుల్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ 10% రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ విల్ బి ద న్యూ రేషియో అంటున్నాడు. ఒక చోట టేబుల్ ధర మరియు చైర్ ధర ఎలా ఉందంట, 5:7 అయిందంట. కాస్ట్ ఆఫ్ చైర్ అండ్ టేబుల్ జాగ్రత్తగా గమనించండి, ఇందాకేమో మనకి టేబుల్కి చైర్కి రేషియో ఇచ్చాడు, టేబుల్కి చైర్కి ఇచ్చాడు. ఈసారి వాటి యొక్క ధరలేమో చైర్కి టేబుల్కి మారినీ ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించుకోండి, రేషియో మార్చండి. నేను ఎప్పుడు చెప్పాను రేషియోలో టర్ములు మొదటి టర్మ్ ఏంది రెండో టర్మ్ ఏంది అని కూడా చూసుకోవాలి. మొదటి టర్మ్ రెండో టర్మ్ ఏంది నేను చాలా వాడుక భాషలో మనకు అర్థమయ్యే భాష చెప్పానండి. యాంటిసిడెంట్ ప్రెసిడెంట్ అంటుంటారు లేదా కన్సిక్వెంట్ అంటుంటారు, ఆ విధంగా చెప్పలేదు నేను, అవి కదా పదాలని చెప్పి మళ్ళీ కొత్త వాదం తేమాకండి మీరు. ది కాస్ట్ ఆఫ్ చైర్ అండ్ టేబుల్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 20% 10% ఇస్పెట్టి, దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ న్యూ రేషియో ఎంత అయిందని అడుగుతున్నాడు. చూడండి 10% పెంచామంటే ఏమైతుంది, 110%కి మారింది, 20% పెంచామంటే 120% మారింది కదా. ఇందాకేమో టేబుల్ చైరు దాన్ని అడుగుతున్నాడు, టేబుల్ చైర్ 5:7 కావాలని చైరు టేబుల్ పెంచిన ఇచ్చాడు, చైరు టేబుల్ 20:10. కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఈ 10% మొదటి దాంట్లో పెరిగినట్టు, 10% పెరిగిందంటే ఏం చెప్పచ్చు, 110% అయింది, 110% ఆఫ్ ఫస్ట్ దాని వాల్యూ ఎంత, 5కి 110% అయింది ఈస్టు. రెండోది ఏమైంది, 20% పెరిగింది, దేంట్లో 20% పెరిగిందంటే ఏంది, 120%గా మారింది, దేని వాల్యూ 7 వాల్యూ కదా. జస్ట్ 0 0 తీసేయచ్చు మనం, ఓకే. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, 55:87 రేషియో ఏమైంది మనకి, 55:87. భయంకరమైన షార్ట్ కట్ ఇదే, మీకు కావాల్సింది ఇదే లెక్కనే 4 గంటలు చెప్పి చెబుతారు, అటు మార్చి ఇటు మార్చి ఇది చేసి బేసిక్గా చేస్తే ఏమైంది చూడండి, టేబుల్ చైర్ యొక్క రేషియో ఏమైంది, 5:7 అన్నాడు. కాబట్టి మనం కావాలనుకుంటే ఏం చెప్పుకోవచ్చు, 50:70 కానీ తీసుకోవచ్చు, 50:70 కానీ తీసుకోవచ్చు, లేదా 500 / 700 కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పారు, ది కాస్ట్ ఆఫ్ చైర్ అండ్ టేబుల్ ఇంక్రీజ్ బై 20% 10%. కాస్ట్ ఆఫ్ చైర్ చైర్లో ఎంత పెరిగిందంట, 20% పెరిగిందంట, టేబుల్లో ఏం పెరిగింది, 10% పెరిగింది, అప్పుడు రేషియో ఏమైంది అని అడుగుతున్నాడు. అప్పుడు రేషియో ఏమైంది అని ఏమైంది, ఇక 10% పెంచాలి, 50లో 10% ఎంత, 5 కాబట్టి 50కి 5 పెంచితే ఏమైంది, 55. ఇక 20% పెంచాలి, 10% 7 కాబట్టి 20% ఏమైంది, 7 × 14 అయింది, 70కి 14 పెంచితే ఏమైంది, 84. ఇక్కడైనా సరే 55:84. ఇది బేసిక్గా మనం తీసుకొని చేసింది వాల్యూస్ తీసుకొని. ఫస్ట్ ఏం చేస్తారు ఇటువంటి లెక్క తీసుకున్న వాళ్ళు, మీరు బేసిక్గా ఈ విధంగా చేస్తారండి, మీరు 50 ఎప్పుడు రాయాలి, 70 ఎప్పుడు రాయాలి, ఈ స్టూలెట్ పెట్టాలి, టీ ఎప్పుడు రాయాలి, సి ఎప్పుడు రాయాలి, 10 ఎప్పుడు రాయాలి, చుక్కలు ఎప్పుడు పెట్టాలి, ఎప్పటికీ ఇదండి, ఇదంతా అవ్వదు, ఎప్పటికి చేస్తారు, ఇదంతా అవ్వదు, జాబ్రాదని చెబుతుంటారు. ఏమి లేదు, ఎంత ఫాస్ట్ చేయొచ్చు ఇది, అది కాదండి మేము చెప్పే బెస్ట్ షార్ట్ కట్ ఇది, ఇది బెస్ట్ షార్ట్ కట్ ఉంటారు. ఏమి లేదు, అక్కడైనా ఎక్కడైనా అదే రాసింది మనం. ఈ టీని సీని నేను ఎవడు రాయమన్నాడు, రాయగలిగితే నువ్వు అబ్జర్వ్ చేసుకోగలిగితే ఇది 5 ఉంచేసుకుంటే 5లో 20% పెంచగలిగితే చాలదా, 0.5 నేను తీసేసుకుంటావు, 0.5 తీసుకున్న తర్వాత డెసిమల్ తీసేస్తుంటావు, అవసరమా, జస్ట్ ఏముంది అక్కడ, ఇది చెప్పేసి చెప్పి చూసారు ఎంత మార్చేవని 40 నిమిషాలు చేస్తారు. మీకు అటువంటివి చాలా ఈజీగా ఉంటాయి, చాలా చక్కగా బేసిక్ చెబుతున్నాను, అడ్వాన్స్డ్ లెవెల్లో షార్ట్ కట్ చెబుతున్నాను, రెండు చెప్పి చాలా జాగ్రత్త రాపిస్తే మీ చేత రాపించాల్సిన తక్కువగా రాపించాలి నేను చూస్తుంటే, మీరు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఎట్లా. క్వశ్చన్ నెంబర్ 208 చూడండి, ది రేషియో ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏబిసి ఈజ్ 5:4:7. ఒక ఏబిసి అనే 3 స్కూల్స్ ఉన్నాయంట, 3 ఇంట్లో కూడా విద్యార్థుల సంఖ్య ఎలా అయిందంట, 5:4:7 ఉందంట. వాళ్ళ యొక్క విద్యార్థులు ఎలా పెరిగారు, 20%, 25%, 20% పెరిగి వెళ్ళారంట, అటువంటిప్పుడు కొత్త రేషియో ఏమైందని అడుగుతున్నాడు. 50, 40, 70 అయినా, 500, 400, 700 అనేది తీసుకునే పెంచుకోవచ్చండి మీరు, లేదా నేను ఇప్పుడు చెప్పినట్లు డైరెక్ట్గా రాసుకుని వెళ్ళవచ్చు. ఏం చేస్తున్నాను, 120% అయినట్టే కదా, 20% పెంచారంటే 120% అయినట్టు, 120% అది 5:2. రెండో దాంట్లో ఏమైంది, 25% అంటే 125 × 4 ఎంత ఇది, 4లో 20% అయింది. మూడోది ఏమైంది, 20% పెరిగిందంటే 120% అయింది, దేని వాల్యూ 7 వాల్యూ 120% అయింది, ఓకేనా, ఇదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు జస్ట్ రేషియో రాస్తే సరిపోయింది మనం కదా, అన్నిట్లోనూ 10 తీసేయచ్చండి, 10 తీసేసుకొని రాసుకోవచ్చు మనం అన్నిట్లోనూ.
మీరు తీసేయాలైతే 5తో అయినా కొట్టేయండి. నేను ఎప్పుడు చెప్పేది అదే, దీన్ని నేను కొట్టేసినట్టే కొట్టేయాలనేమీ లేదు. మీరు 20తో అయినా కొట్టేసేసుకోవచ్చు ఇక్కడ కదా, అన్నింటిలో 20తో అయినా కొట్టేయచ్చు, ఇబ్బంది లేదు. నేను 20తో కొట్టేస్తాను, మీరు కావాలంటే 2తో 3తో 5తో కొట్టేయండి. 20 యార్లు, 20కి 5 ఇక్కడ పోతే ఇక్కడ 4 పోయిద్ది, 5 పోతే కనుక ఇక్కడ మనకి మిగులుతుంది జస్ట్ 5 మిగులుతుంది, 25 మిగులుతుంది. ఇక్కడేమో 5 ఆర్లు 30 అవుతుంది. 20 ఆర్లు పోతే 42 మిగిలిపోతుంది మనకి ఇక్కడ జస్ట్ 20 ఆర్లు. నేను కొట్టేసినట్టే కాకపోతే మీరు 2తో 8తో కొట్టేసుకోండి. రేషియో అయితే 5 ఆర్లు 30 ఈస్టు 25 ఈస్టు 7 ఆర్లు 42. అదే మన ఆన్సర్ అవుతుంది. 30:25:42. వేర్ ఇస్ దట్ ఆప్షన్ బి ఇస్ ఆర్ ఆన్సర్. 30:25:42. మీరు 20తో కొట్టేయాలంటే 4తో కొన్నా 5తో 2తో ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి. ఏం పర్లేదు, మీరే రాసుకుంటే టెన్ సార్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ కెపాసిటీని బట్టి మీరు కొట్టేయండి. క్వశ్చన్ నెంబర్ 209. ది ఎక్స్పెన్సెస్ ఆన్ రైస్ ఫిష్ అండ్ ఆయిల్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆర్ ఇన్ ది రేషియో 12:17:3. ఇఫ్ ద ప్రైసెస్ ఆఫ్ ఆర్టికల్ ఇంక్రీజ్డ్ బై 20%, 30% అండ్ 50% రెస్పెక్టివ్లీ, ద టోటల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ది ఆర్టికల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై అంటున్నాడు. ఎంత శాతం పెరిగింది? రైసు ఫిష్ ఆయిల్ ఒక ఫ్యామిలీ ధరలంట 12:17:3 నిష్పత్తిలో ఉన్నాయంట. ఆ ఆర్టికల్స్ యొక్క ధరలు 20%, 30% మరియు 50% పెరిగితే ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ది ఆర్టికల్స్ ఇంక్రీజ్ ఎంత శాతం పెరిగింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ది జనరల్గా ఒకసారి రాసేద్దాం, లేదా వాటిని మీరు 120, 120, 170, 130, 330 తీసుకొని, లేదా 1200, 1700, 300గా తీసుకుని ఆ విధంగా పెంచుకొని అయినా చేసుకోవచ్చు అండి. ఆ పద్ధతి మీరు చేయండి, ఇబ్బంది లేదు. ప్రాక్టీస్ చేయండి, నేను వద్దంటే అది చేయాలి తప్పనిసరిగా, తప్పనిసరిగా చేయమని చెబుతున్నా. ఆ విధంగా కూడా చేయండి. ఒకే పద్ధతిలో ఆన్సర్ వస్తే వదిలేమక్కడ, మీ క్యాలిక్యులేషన్ స్కిల్స్ సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలంటే అనే పద్ధతిలో చేయండి, అది కూడా చేయండి, ఇబ్బంది లేదు. ఇక్కడ 20% పెరిగిందంటే 120 x 12 రాస్తాం కదా, 120 x 12 రాస్తాం. ప్లస్ 30% పెరిగిందంటే ఏం చెప్పుకోవచ్చు, 130 x 17 రాస్తాం. లేదు ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, 50% పెరిగిందని 115 రాసుకోవచ్చు. లేదా ఎంత శాతం పెరిగిందని మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి, వాటి యొక్క ఎక్స్పెన్సెస్ ఎంత శాతం పెరిగిందని మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి ఆ విధంగానే చేసేసుకోవచ్చు కదా. మీరు ఏం చేయొచ్చు, ఎక్స్పెన్స్ ఎంత శాతం పెరిగింది అంటే 20% పెరిగింది కాబట్టి 12:24 పెరిగిందని, 30% పెరిగింది కాబట్టి దీంట్లో 13:51 పెరిగిందని, 50% పెరిగింది కాబట్టి దీంట్లో సగం పెరిగిందని తీసుకొని ఆ విధంగా చెప్పేయచ్చు. రెండు మెథడ్స్ చూపించండి నేను గత క్వశ్చన్స్లో కూడా, రెండింటినీ చేసేయండి. రెండు మెథడ్స్ నేను మీద అప్లై చేసి చూడండి, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది మనకి, ఇబ్బంది ఏమి లేదు. ఎంత శాతం పెరిగిందనేది కావాలి మనకి. ఏం చెప్పాను, రెండు మెథడ్స్ చూపిస్తానే వస్తాను కదా, ఈ మెథడ్ ఒకటి, దాని ముందు ఇక్కడ చూపించినట్టు ఈ స్లైడ్లో చూపించినట్టు ఈ మెథడ్ అయినా చేయండి, ఈ మెథడ్ అయినా చేయండి, ఏ విధంగా సరే రెండింటినీ చేయండి, సాల్వ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. ఆల్రెడీ నేను రెండు డిస్కస్ చేశాను కాబట్టి మీకు ప్రాక్టీస్ వదిలేస్తున్నాను దీన్ని. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 210. 210 రేషియో ఆఫ్ అర్నింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి 8:9 రెస్పెక్టివ్లీ, ఇఫ్ ద అర్నింగ్స్ ఆఫ్ ఏ ఇస్ ఇంక్రీజ్ బై 50% అండ్ ది అర్నింగ్స్ ఆఫ్ బి ఇస్ డిక్రీజ్ బై 25%, ద న్యూ రేషియో ఆఫ్ ది అర్నింగ్స్ బికమ్ 16:9, వాట్ ఆర్ ఏస్ అర్నింగ్స్ అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ రాదండి, కెనాట్ బి డిటర్మైన్డ్ అయ్యింది. దీనికి ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్, మనం ఆన్సర్ చెప్పలేం. ఏ యొక్క ఆదాయం ఎంత అన్నప్పుడు మనకి ఎక్కడ నెంబర్స్ ఇవ్వలేదు, అన్ని రేషియోలో నిచ్చాడు కూడా ఆన్సర్ కూడా రేషియోలోనే వచ్చింది కానీ నెంబర్ రాదు. ఎందుకు ఇలా డైరెక్ట్గా ఎలా చెప్పగలనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చి చూపిస్తాను దాన్ని కూడా. ఇకైతే మనకి విడిగా ఒక నెంబర్ అనేది తేలం, ఎందుకంటే ఎక్కడ ఒక విలువ అనేది వాడు ఇవ్వలేదు. కాన్స్టెంట్ టర్మ్ ఇవ్వాలి, అన్ని వేరియబుల్స్లోనే ఉన్నాయి, రేషియోలోనే ఉన్నాయి, ప్రొపోర్షనల్లోనే ఉన్నాయి, కానీ మనకి కాన్స్టెంట్ వాల్యూ తెలియదు కాబట్టి ఆ వాల్యూని మనం కనిపెట్టలేము. ఎలా తెలుసుకోవచ్చు అనేది చూస్తాను, చూపిస్తాను చూడండి. రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఎలా ఉన్నాయి, 8:9 ఉన్నాయి. ఏ యొక్క జీతం ఏమైంది, 50% పెరిగింది కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, 150% of 8 అంతేనా, 150% of 8 అయింది. ఏ యొక్క జీతం ఏమైంది, అంతకుముందు 8 ఉన్నది 50% పెరిగిందంటే 150% of 8 అయింది. రెండోది ఏమైంది, 25% తగ్గిపోయింది, బీదాంది, బీది 25% తగ్గిపోయింది కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, 75% of 9 అయింది. బి వాల్యూ 9 కదా, 75% of B అయింది. ఇప్పుడు ఈ రేషియో దేనికి సమానం అన్నాడు, 16:9 మారిందంట. ఈ 150% of 8, 75% of 9 అనేది 16:9. ఈ పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ కొట్టేసి 25 3 25 5, సరే ఏం కొట్టేసినా కొట్టేపోయినా ఏం పర్లేదండి, అంతే ఉంచండి. ఈ ఏదైతే 40/ ఇది ఏదైతే ఉందో ఇటు తీసుకెళ్ళి మల్టిపుల్ చేసుకుంటాం కదా, మళ్ళీ 27/40 రాసుకుంటాం. ఇక్కడ ఏముంటుంది, మనకి ఒక రేషియో మిగులుతుంది అంతే. మనకు రేషియో మిగులుతుంది కాబట్టి ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అని వస్తుందా, రావట్లేదు కదా. ఎక్కడైతే డేటాలో మనకి ఎక్కడ కూడా ఒక కాన్స్టెంట్ గురించి మాట్లాడకుండా కేవలం వేరియబుల్స్ మీద బేస్ చేసుకుని ఆన్సర్ ఇచ్చాడో అక్కడ క్వశ్చన్ ఇచ్చాడు డేటా, అప్పుడు మనకు ఆన్సర్ వేరియబుల్స్లో రావడం వచ్చింది కానీ రేషియోలో వచ్చింది కానీ మనకి ఇక్కడ విడిగా ఒక వాల్యూ చెప్పనాడు ఏ యొక్క అర్నింగ్స్ ఎంత అని. అటువంటిప్పుడు ఒక వాల్యూలోకి మనం మార్చలేం, కెనాట్ బి డిటర్మైన్డ్ మన ఆన్సర్ అవుతుంది. అబ్జర్వ్ చేసుకోండి, ఈసారి ఇదంతా రాయకుండా మీరు ఆన్సర్ చెప్పేయగలగాలి. ఇదేం 50% పెరిగింది, 150% of 5 అయింది. ఇదేమో సారీ 25 ఇక్కడ ఆర్లు, 25 3 25 6 ఇది, సారీ 6. ఓకే, 3 అవుట్లో 3 తీసుకోవచ్చు, ఇది 6 అండి. జస్ట్ రేషియో వచ్చి అబ్జర్వ్ చేసుకోండి. కాబట్టి ఒక రేషియో రాయగలం కానీ మనం
ఇక్కడ మనం వాల్యూ తెప్పించడం కెనాట్ బి డిటర్మైన్డ్ అయ్యింది. ఓకేనా? ఓకే, ఇంత ప్రొపర్షన్ కోసం మనం చూసిన స్లైడ్ ఇది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జాగ్రత్త చేయండి. థ్యాంక్ యూ.